నమస్తే. సంవత్ 2075 ప్రత్యేక లైవ్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి అంటే ఇన్స్పిరేషన్, దీపావళి అంటే ఆస్పిరేషన్, దీపావళి అంటే లక్ష్మీ పూజ. ఇన్ని రకాల ప్రత్యేకతలున్న ఈ పండుగ సహజంగానే పిల్ల పెద్దలందరినీ అలరించే పండుగ. ఇది అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో ఈ సందర్భంగా మా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈ దీపావళి సంవత్ 2075 చక్కటి సంపదని, శాంతిని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా టీవీ ఫైవ్ తరఫున కోరుకుంటున్నాం. వి విష్ ఆల్ ది వ్యూయర్స్ ఏ వెరీ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ సేఫ్ దీపావళి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వెంచర్స్ చేయకుండా సేఫ్గా జరుపుకోవాలి ఈ పండుగని కోరుకుంటున్నాం. ఇక సంవత్ 2075 చాలా ప్రత్యేకత ఉన్న సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. గడిచిన ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ సంబంధించి మిశ్రమ ఫలితాలు దక్కాయి మనకు. గత అక్టోబర్ 19, 2017 నుంచి నవంబర్ 6, 2018 మధ్య వ్యవధిలో సెన్సెక్స్ 2407 పాయింట్లు లాభపడితే నిఫ్టీ 319 పాయింట్లు మాత్రమే పెరిగింది. పర్సంటేజ్లో చెప్పుకోవాలంటే సెన్సెక్స్ 7.4%, నిఫ్టీ 3.1% చొప్పున లాభపడ్డాయి. ఇదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ సుమారుగా 8.5% నష్టపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 23.4% నష్టాన్ని మిగిల్చింది. చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకు భారీ నష్టాలు రావడం లాస్ట్ 12 మంత్స్లో చూసాం. ఇక గత 5 సంవత్సరాలు కనుక మనం పోల్చి చూస్తే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే 2 అంకెల లాభాలు ఇచ్చాయి. 2070, 2073 ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్టర్లకు సంతృప్తికరమైన డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చాయి. సంవత్సరం 2074 ఇప్పుడే మనం అనుకున్నట్లుగా నిఫ్టీ సెన్సెక్స్ పరంగా లాభాలు ఇచ్చినప్పటికీ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం నష్టాలు ఇచ్చాయి. సో 2075లో నిఫ్టీ సెన్సెక్స్లు సరికొత్త రికార్డ్స్ తాకగలుగుతాయా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మూట కట్టుకున్న నష్టాల నుంచి ఇన్వెస్టర్స్ బయటపడగలుగుతారా, ఇవి ఇన్వెస్టర్స్ 2075పై పెట్టుకున్న ఆశలు, అంచనాలు. గడిచిన 12 నెలల్లో యుఎస్ చైనా ట్రేడ్ వార్, క్రూడ్ ప్రైసెస్, రూపీ వీక్నెస్, ఐఎల్అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం, రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వం మధ్య విభేదాలు, ఇవన్నీ మనకు ప్రధాన సమస్యలుగా రూపుదాల్చాయి. వచ్చే 12 నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, అలాగే ఎన్బిఎఫ్సి లిక్విడిటీ, పొలిటికల్ అన్సర్టెంటీ లేదా రాజకీయ అనిశ్చితి, అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్ రికవరీ, ఇవన్నీ సవాళ్లుగా నిలవబోతున్నాయి. అఫ్కోర్స్ ఇవన్నీ స్వల్పకాలిక అంశాలు, సమస్యలు. స్టాక్ మార్కెట్స్లో ఒడిదుడుకులు అత్యంత సహజం. ట్రేడర్స్ మినహాయిస్తే మిగతా వారందరికీ, ఇన్వెస్టర్స్ కూడా ఈ హెచ్చు తగ్గులతో అంతగా సంబంధం లేదు. సో ప్రత్యేకించి దీర్ఘకాలిక ఇన్వెస్టర్స్కు గత 10 సంవత్సరాల్లో నిఫ్టీ సాలీన 15% కాంపౌండెడ్ యాన్యువల్ వృద్ధి రేటు ఇచ్చింది అన్న అంశాన్ని మనం మర్చిపోకూడదు. సో ఎవరికి వారు తమ ఫైనాన్షియల్ గోల్స్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అసెట్ అలొకేషన్ విధానాన్ని విడిచిపెట్టకుండా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించగలిగితే సత్ఫలితాలు సాధించడం ఖాయం. స్వల్పకాలంలో మార్కెట్స్ ఎన్ని ఊగిసలాటలకు లోనైనప్పటికీ దీర్ఘకాలంలో ఇంట్రిన్సిక్ వాల్యూ లేదా ఫెయిర్ వాల్యూకి సమీపాన ట్రేడ్ కాక తప్పదు. అది ఓవరాల్ మార్కెట్ అయినా లేదా ఇండివిజువల్ స్టాక్స్ అయినా కూడా. సో ఈ వాస్తవాన్ని గుర్తుంచుకుంటే మనం ఈ షార్ట్ టర్మ్ గైరేషన్స్, షార్ట్ టర్మ్ ఇంట్రాడే వొలటైలిటీలు వీటన్నింటినీ చూసి కంగారు పట్టడం విడిచిపెట్టేస్తాం. లాంగ్ టర్మ్ మాత్రమే మన గోల్ అయితే. సో గడిచిన 12 నెలల్లో మనకు రియల్ ఎస్టేట్, మెటల్, మీడియా ఇట్లాంటి రంగాలకు చెందిన స్టాక్స్ భారీ నష్టాలు మిగిల్చాయి. అయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్స్ మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చి పోర్ట్ఫోలియోస్ని ఆదుకున్నాయి. సో చాలా సెక్టర్స్ మనం డిసప్పాయింట్ చేసినప్పటికీ కొంతమేరకు ఐటీ, ఎఫ్ఎంసీజీ. ఫర్ ఇన్స్టాన్స్ ఐటీలో మనం గమనిస్తే టెక్ మహీంద్రా హ్యాస్ గివెన్ అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్, టెక్ మహీంద్రా హ్యాస్ గివెన్ అస్ వెరీ స్ట్రాంగ్ రిటర్న్స్. సో సుమారుగా 50% రిటర్న్ని మనకు టెక్ మహీంద్రా ఇచ్చింది. అలాగే టీసీఎస్ కూడా సుమారుగా 45-48% రిటర్న్ ఇచ్చింది. అండ్ నష్టపరిచిన స్టాక్స్ అయితే చాలా ఉన్నాయి. నిఫ్టీలోనే టాటా మోటార్స్ సుమారుగా 57% నష్టాన్ని ఇస్తే, హెచ్పిసిఎల్ 45%, అలాగే భారతీ ఇన్ఫ్రాటెల్ 38%, బీపీసీఎల్ 37%, ఎస్ బ్యాంక్ సుమారుగా 40%. ఇలా మనకు నష్టాలు మిగిల్చాయి. ఓవరాల్గా నిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లాస్ట్ 12 మంత్స్లో 3.5 లక్ క్రోర్స్ పెరిగింది. దీనిలో మేజర్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ టీసీఎస్. సో న్యాచురల్గానే, సో టీసీఎస్ మార్కెట్ క్యాప్ 2.3 లక్ క్రోర్స్ పెరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ 100,000 కోట్లు పెరిగింది. అలాగే
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 76,000 కోట్లు యాడ్ చేసుకుంది మార్కెట్ క్యాప్కి. ఐసిఐసిఐ బ్యాంక్ 62,000 క్రోర్స్, అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ 82,000 క్రోర్స్. సో ఆల్ ఇన్ ఆల్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చిన ఇయర్ మనకు గడిచిపోయింది. కొత్త సంవత్సరం కొత్త ఆశలతో మనం అడుగుడబోతున్నాం ఈ సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఏమైనా మనకు లాభాలు పంచబోతున్నాయా అన్న అంశాన్ని మన అనలిస్ట్ ఎప్పట్లాగానే తమ రికమెండేషన్స్తో సిద్ధంగా ఉన్నారు. ఒకరి రాజేంద్ర గారి రికమెండేషన్స్ తర్వాత నేను మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనే ఫెస్టివల్ డే. సో హ్యాపీ దీపావళి టు యూ. సో ఎటువంటి అంచనాలతో మీరు సిద్ధంగా ఉన్నారు, ఎటువంటి సంవత్సరాన్ని మనం చూడబోతున్నాం టెక్నికల్స్ పరంగా చూస్తే? మనం గతంలో అయితే ఎలా అయితే 2073లో ఎలా అయితే మంచి రిటర్న్స్ సాధించగలిగాము, 2075లో అటువంటి రిటర్న్స్ వస్తాయా? ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఈ ఇయర్ కూడా మంచి వెల్త్ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, నా ఉద్దేశంలో ఇయర్ చాలా రోలర్ కోస్ట్ మార్కెట్స్ ఉంటాయండి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ వాజ్ వెరీ స్మూత్ మార్కెట్స్. మనం మంత్లీ చార్ట్స్లో కనుక చూస్తే కనుక ఆ చార్ట్ బిహేవియర్స్ ఓకే, 1-2 మంత్స్ డౌన్ ఉన్నప్పటికీ అగైన్ దే వాజ్ సమ్ రికవరీ అండ్ ఫాస్ట్ రికవరీస్ ఉన్నాయి. సో 16 నుంచి మనం 18 దాకా చార్ట్స్ చూస్తే కనుక మంత్లీ చార్ట్లో ఓన్లీ అప్వర్డ్ కర్వే మనం చూస్తున్నాం, అండ్ గత 2 నెలలుగా దెర్ ఈజ్ అ డౌన్వర్డ్ కర్వ్. సో నా ఉద్దేశంలో రోలర్ కోస్ట్ మార్కెట్సే ఉంటాయని నా ఉద్దేశం ఇక్కడ నుంచి. ఓన్లీ హోప్ మనకేంటి అంటే కనుక 9951 కింద ట్రేడ్ అవ్వకూడదు, అట్లీస్ట్ 1 వీక్ ట్రేడ్ అవ్వకూడదు. మేబీ మొన్న లో చూస్తే కనుక 10,002 దాకా రావటం చూసాం, అక్కడి నుంచి కూడా 9951 చాలా దూరం లేదు. సో నా ఉద్దేశంలో 9951 కట్ అయ్యి అక్కడ 1 వీక్ ఒకవేళ ట్రేడ్ అయింది దాని కింద అంటే కనుక దెర్ ఈజ్ అ ట్రబుల్ అని అనుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్. మేబీ ఒకవేళ 9951 కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో యాజ్ లో యాజ్ 9250 అండ్ 93 కూడా రావచ్చు. సో వీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ వెరీ స్టాక్ స్పెసిఫిక్. అండ్ మనం లాస్ట్ 7 మంత్స్ నుంచి ప్యాటర్న్స్ చూస్తే కనుక దెర్ ఈజ్ అ డెంటింగ్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్స్. సో 6 మంత్స్ బ్యాక్ మనం చూస్తే కనుక స్టాక్స్ లైక్ సెంచురీ టెక్స్టైల్స్ ఇలాంటి 30-40% పర్సన్ చూసాం, దెర్ ఆర్ రెస్పెక్టెడ్ నేమ్స్. అండ్ అదేవిధంగా లాస్ట్ 2 మంత్స్లో చూస్తే కనుక యెస్ బ్యాంక్ కానీ, దివాన్ హౌసింగ్ కానీ, ఇండియా బుల్ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా డెంట్ అవటం చూస్తున్నాం. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పీసీ జ్యువెలర్స్, ఇన్ఫీబీమ్ ఇలాంటివి కాదు మనం మాట్లాడేది. సో రెస్పెక్టబుల్ నేమ్స్ కూడా డెంట్ అవటం అర్థం ఏంటి అంటే కనుక దెర్ ఈస్ మోర్ పెయిన్ అని అర్థమవుతుంది. సో ఫ్రంట్ లైన్లో కూడా డెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ చూస్తే కనుక ఆల్రెడీ 1600 నుంచి 1000 దాకా వచ్చింది. మేబీ అది కూడా 850 ఆర్ 800 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూసుకుంటే కనుక ఒక రోలర్ కోస్ట్ బిహేవియర్ మార్కెట్లో ఉండొచ్చు. సో వీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ స్టాక్ స్పెసిఫిక్. అండ్ రేంజ్ అనేది ప్రైస్ పాయింట్స్ మనం చూస్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ 10-15 or 20% రేంజ్లో అనేది ప్రైస్ పాయింట్స్ మనం చూస్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్స్ మనం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ చాలా సివియర్ లాసెస్ ఇచ్చాయి, 40-50% పడిపోయాయి. సో ఈసారి ఈ సంవత్ 2075లో ఏమైనా రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ స్టాక్స్లో? యా డెఫినెట్లీ వస్తాయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రీవియస్ హైస్ డెఫినెట్లీ ఐ థింక్ రాకపోవచ్చు. ఎందుకంటే దివాన్ హౌసింగ్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 691 వాజ్ ప్రీవియస్ హై. బట్ ఈజీగా నా ఉద్దేశంలో 200-డే మూవింగ్ యావరేజ్ దాకా ఐ థింక్ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తాయి స్టాక్స్. ఎందుకంటే దే ఆర్ ఆల్ డీసెంట్ నేమ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేబీ డ్యూ టు సర్టన్ అన్సర్టనీస్ అండ్ ఆల్ బాగా పడ్డాయి. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే రిస్క్ టు రివార్డ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఈజ్ లో అండ్ రివార్డ్ ఈజ్ హై. ఎందుకు చెప్తున్నాం అంటే 2016 లో ఇస్ 140. సో 2 ఇయర్ లో, ఆల్మోస్ట్ నియర్ టు 2 ఇయర్ లో దాకా రావటం చూసాం. మొన్నటి లో ఇస్ 177. సో ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి స్వింగ్ హై అట్లీస్ట్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 438 నుంచి 501 వరకు ఎనీ వేర్ బిట్వీన్ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 140 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ వాలటైల్ స్టాక్ కాబట్టి మనకి బిలో 200 కూడా మళ్ళీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్ 200 వచ్చినప్పుడు 60 రూపీస్ ఈజ్ అ రిస్క్ అండ్ 200 రూపీస్ ఈజ్ రివార్డ్. సో 1:4 అవుతుంది అక్కడ. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చునే చెప్తాను. సో మనం ఇందాక అనుకున్నాం అసెట్ అలొకేషన్. సో అసెట్ అలొకేషన్ అనేది అత్యంత ముఖ్యం. మనం ఏ మార్కెట్లో ఉన్నా, బుల్ మార్కెట్లో ఉన్నా, బేర్ మార్కెట్లో ఉన్నా, బుల్ మార్కెట్లో ఉన్నాం కదా అని 100% తీసుకెళ్ళి ఈక్విటీస్లో పడేయకూడదు. అలాగే బేర్ మార్కెట్లోకి వచ్చాం కదా అని మొత్తం ఈక్విటీస్ అన్నీ కట్ చేసేసుకొని డెట్లోకో మరొక రియల్ ఎస్టేట్లోకో వెళ్ళకూడదు. సో ఎప్పటికప్పుడు అసెట్ అలొకేషన్ పద్ధతిని పాటిస్తేనే సత్ఫలితాలు వస్తాయి లాంగ్ రన్లో. సో అసెట్ అలొకేషన్లో మనకు వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్
మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా ఇన్ఫ్లోస్ మనకు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్లో కూడా 1 ఇయర్లో కూడా మోర్ దాన్ 1.25 lakh crores డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు అంటే బికాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్న ఎస్ఐపి మనీ కావచ్చు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకు నార్మల్గా మన పోర్ట్ఫోలియోస్లో మంచి షేర్లు ఒక డజన్ ఉంటే చాలు, క్వాలిటీ స్టాక్స్ వెల్త్ క్రియేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇక మనం ఏమి ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటే ఏమి ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే మ్యూచువల్ ఫండ్స్ని మన పోర్ట్ఫోలియోస్ని సుమారుగా 20 నుంచి 30, 40, 50 స్టాక్స్ కూడా ఒక్కొక్కసారి మన వర్క్షాప్స్లో ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి చూపిస్తుంటారు. సో దాని డైవర్సిఫికేషన్ అనేది కొంతమేరకే ఉండాలి, బట్ కాన్సన్ట్రేషన్ కూడా ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం చేయలేని పని మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా చేస్తూ ఉంటాయి. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఈ సంవత్సరానికి సంబంధించి మనం కొన్నిటిని రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందులో డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 3 స్కీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. డెట్ ఫండ్స్లో ఈ ఏడాదికి సంబంధించి మనం రికమెండ్ చేస్తున్న 3 కూడా లాస్ట్ 5 ఇయర్స్గా సాలీనా సుమారుగా 8-10% రిటర్న్స్ ఇచ్చాయి ఇవి. సో ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్, అలాగే ఎస్బీఐ మ్యాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్, వీటిని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్లో యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్, అలాగే ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ, బిర్లాసన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ స్కీమ్, ఫ్రాంక్లిన్ ఇండియా యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, అలాగే ఫ్రాంక్లిన్ ఇండియాలోనే స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ కోసం స్మాలర్ కంపెనీస్ ఫండ్. వీటిని సెలెక్ట్ చేసుకొని మీకు వీలున్న ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి 1,000-2,000కి మించి మనం ఎస్ఐపి చేయలేం. సో అందువలన సెలెక్టివ్గా ఒక 3-4 మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఈ రికమెండేషన్స్ ఉన్నాయి. ఇక అరవింద్ గారు ఉన్నారు మనతో. సో హ్యాపీ దీపావళి టు యూ. సో ఎటువంటి అంచనాలతో మనం 2000 సంవత్సరం 2075లో అడుగు పెడుతున్నాం? సో సంవత్ 2074 అనేది కొద్దిగా మనకి మోర్ లైక్ ఈ డిమానిటైజేషన్ కానివ్వండి, జిఎస్టీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అండ్ అదేవిధంగా రూపీ డిప్రిసియేషన్లో కానివ్వండి అండ్ ఆయిల్ ప్రైజెస్, మనం ఫ్లక్చువేటింగ్ ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, దీంట్లో వెళ్ళడం చూసామండి. దాంతోపాటు ఆర్బీఐ కూడా కొద్ది కరెక్టివ్ యాక్షన్స్తో వచ్చిందండి. అండ్ అదే మనం ఎన్బిఎఫ్సీస్లో చూసాం, మనం ఎన్బిఎఫ్సీస్లో ఏదైతే ర్యాంపేజ్ జరిగిందో అదొకటి మనకి ఆర్బీఐ కరెక్టివ్ పాలసీస్ వల్ల జరిగిందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ కొద్దిగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడంలో ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ అండి, కాకపోతే ఇట్ హ్యాస్ టు అలైన్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది నాది ఒక చిన్న ఒపీనియన్ అండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా 7% రిటర్న్ అనేది అండ్ కంపేర్ టు బాండ్ ఈల్స్ ఏదైతే ఉందో 10 ఇయర్స్ బాండ్ ఈల్స్ ఏదైతే ఉందో విచ్ వాజ్ లైక్ 7.8 కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. బట్ మనం అలా ఒక 1 ఇయర్ యాంగిల్లో చూసుకోవద్దు కాబట్టి, వీఆర్ లైక్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో వస్తాం మార్కెట్లో కాబట్టి కొద్దిగా అలా ఎలోన్గా చూడకుండా ఐ థింక్ 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో చూసుకోవాలండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం మిడ్ క్యాప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఆల్ టైమ్ హై నుంచి ఏదైతే కరెక్షన్ జరిగిందో ఇప్పుడు మిడ్ క్యాప్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 18.3 దగ్గర ట్రేడ్ అవుతుందండి, విచ్ ఈస్ లైక్ బిలో ద 5-year average. 5-year average వచ్చేసి మనకి 18.52 దగ్గర ఉందండి. సో అది బిలో యావరేజ్ దగ్గర ఉంది, ఐ థింక్ ఇట్స్ అన్ అట్రాక్టివ్ ఆపర్చునిటీ అని చెప్తానండి. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 14.5 multiple దగ్గర ట్రేడ్ అవుతుంది బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి, అది కూడా 5-year average కిందనే ట్రేడ్ అవుతుందండి, విచ్ ఈస్ అరౌండ్ 15 అని చెప్పుకోవచ్చు, 15 multiple దగ్గర యావరేజ్ ఉండింది. సో ఈ రెండు చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు ఆపర్చునిటీ డెఫినెట్గా కనబడుతుంది. బట్ వన్ థింగ్ అండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎర్నింగ్స్ విల్ డిసైడ్ ద స్టాక్ ప్రైస్ అనేది అది మనం ఒక సూత్రంలాగా పెట్టుకోవాలండి. ఇట్స్ లైక్ టైట్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. దాన్ని మించిన తర్వాత దాని తర్వాత ఏదైనా కూడా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎర్నింగ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా మనకి అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. బట్ బిట్వీన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఏది చూస్ చేసుకుంటారంటే ఐ థింక్ మిడ్ క్యాప్స్ ఇస్ ద బెస్ట్ బెట్ ఫర్ నౌ అని చెప్పుకోవచ్చు అండి, బికాస్ ఆఫ్ ఎర్నింగ్స్ రికవరీ మనకి అనుకున్నంతగా కనబడలేదు. కొద్దిగా మనకి ఆయిల్ ప్రైస్ కూడా కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రూపీ డిప్రిసియేషన్ కూడా కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేసింది ఆన్ మార్జిన్స్. సో ఈ రెండు యాంగిల్స్ దృష్టిలో పెట్టుకుంటే అండ్ అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మిడ్ క్యాప్స్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ లాగా కనబడుతుందండి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనం దాంట్లో కూడా మిడ్ క్యాప్స్లో కూడా డెట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిదండి, బికాస్ మనకి ఈ నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా, ఇన్ఫ్యాక్ట్ టిల్ ద ఎలక్షన్ రిజల్ట్స్ వరకు కూడా కొద్దిగా మార్కెట్స్లో వాలటిలిటీ అనేది కంపల్సరీగా కనబడుతుంది. మన గోయింగ్ ఫార్వర్డ్ ఏది డిసైడ్ చేస్తుంది అని అంటే ట్రేడ్ వార్స్ ఒకటి ఎలా ఎండ్ అవుతాయి అనేది. మనం ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్స్లో చూసుకుంటే ట్రేడ్ వార్స్కి ఇమ్యూన్ అనే చెప్పుకోవచ్చు అండి, బట్ ఎట్ బెస్ట్ మన ట్రేడ్ వార్స్ అనేది ట్రిగర్ అవ్వకపోతే ఎట్ బెస్ట్ మనకి అదొక పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు వరల్డ్ వైడ్గా కూడా మానిటరీ కండిషన్స్ అనేది కొద్దిగా టైటర్ మానిటరీ కండిషన్స్కి మనం ప్రిపేర్ అవ్వాలండి ఇండియన్ మార్కెట్స్ కూడా. మనకి ఫెడ్ మీటింగ్ ఈరోజు ఉండిందండి, ఈరోజు రేపు
అండ్ అనలిస్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 25 బిప్స్ హైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అనదర్ 3 హైక్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ అదే కోవలో అపార్ట్ ఫ్రమ్ ఎంటైర్ యూరోపియన్ యూనియన్ కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ ఏదైతే ఫాలో అయ్యారో ఆల్మోస్ట్ దే విల్ గెట్ అవే విత్ దట్ వన్. అండ్ ఒక బారింగ్ జపాన్ కూడా, జపాన్ కొద్దిగా ఐ థింక్ ఇట్ విల్ వెయిట్. ఒక్క మొత్తం యూరోపియన్ మార్కెట్స్లో, వరల్డ్ వైడ్ మార్కెట్లో చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ యూకే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ అండ్ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. మనకి యుఎస్ జాబ్ డేటా కూడా వచ్చిందండి, అవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి అనే ఫ్రంట్లో కొద్దిగా పాజిటివ్ ఫ్రంట్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇదొక ఆపర్చునిటీ అండి మనకి ఎమర్జింగ్ మార్కెట్స్లో. ఐ సీ ఇండియా అండ్ బోత్ ఇండోనేషియా, ఈ రెండు కంట్రీస్ కూడా ఐ థింక్ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ ఐ మీన్ రిలేటివ్లీ మన వాల్యుయేషన్ యాంగిల్లో చూసుకుంటే ఐ థింక్ వీఆర్ అన్ బెటర్ ఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ లిక్విడిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఐ థింక్ దే విల్ బి సార్టెడ్ అవుట్ అండి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ డేట్స్ దట్ ఆర్ బీన్ ఫ్లోటింగ్ ఇన్ ద మార్కెట్, నవంబర్ 14 అని చెప్పుకోవచ్చు. అనదర్ 6 మంత్స్ తర్వాత కొద్దిగా లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయని ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ ప్లేస్ అని నా ఒపీనియన్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చూసేది ఎర్నింగ్స్ అండ్ సెంటిమెంట్ చూస్తానండి. సో ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అన్ బెటర్ ఫ్రంట్ అండ్ మై చాయిసెస్ అండ్ మై ఓట్ ఈస్ టువర్డ్స్ మిడ్ క్యాప్ స్టాక్స్. అండ్ దాంట్లో కూడా డెట్ లెవెల్స్ తక్కువగా, లెవరేజ్ తక్కువగా ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ టు సీ ద స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఆర్ఓఈ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎర్నింగ్స్ గ్రోత్ కన్సిస్టెంట్గా చూపిస్తున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్ అండి. అండ్ మనకి డీసెంట్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో మై ఓట్ ఈస్ డెఫినెట్లీ టువర్డ్స్ మిడ్ క్యాప్స్ అండి. అండ్ లార్జ్ క్యాప్స్ ఐ వుడెంట్ సే యూ షుడ్ నాట్ బై, ఎందుకంటే మనకి అసెట్ అలొకేషన్లో అదొక భాగం. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ బయింగ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఐ సీ ఇట్ ఇన్ మిడ్ క్యాప్స్. ఓకే, కొంతమంది మన యూట్యూబ్లో పక్కనే కామెంట్స్లో వస్తున్నాయి. నార్మల్గా యూట్యూబ్ కామెంట్స్ మనం చదవం, పరిగణలో కూడా తీసుకోం, కానీ అందరూ హ్యాపీ దివాళీ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆయన అడుగుతున్నారు, అసలు ఏంటి సంవత్సరం 2075 అంటే ఏంటి అని. మన హిందూ క్యాలెండర్ మనం ఫాలో కావడం లేదు. అఫ్కోర్స్ నిత్య జీవితంలో మనం ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనుకుంటూ మనం మాసాలను కూడా ఇంగ్లీష్ మాసాలని మనం నార్మల్గా పరిగణలోకి తీసుకొని రోజువారీ జీవితాన్ని గడుపుతున్నాం. కానీ అసలు హిందూ క్యాలెండర్ అనేది ఒకటి ఉంది. సో హిందూ క్యాలెండర్ ప్రకారం ఇవాళ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే మనం 2018లో ఉన్నాం అనుకుంటామో, హిందూ క్యాలెండర్ ప్రకారం విక్రమాదిత్యుడు మనల్ని పరిపాలించిన కాలం నుంచి కనుక చూస్తే 2075 సంవత్సరం నడుస్తులో అడుగుపెట్టామన్నమాట మనం. సో అది సంవత్ 2075 అంటే, సంవత్ అంటే సంవత్సరం అని. సో 2075 హిందూ క్యాలెండర్ ప్రకారం దాన్ని మారవాడీలు ఘనంగా జరుపుకుంటారు. మనం సౌత్లో అంతగా ఘనంగా జరుపుకొని దీపావళిని మాత్రమే జరుపుకుంటాం. సో అందువలన మారవాడీస్ ఎక్కువగా స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది కాబట్టి ఈ రోజుని ముహూర్త్ ట్రేడింగ్ అనే పద్ధతిలో ఇవాళ సాయంత్రం లక్ష్మీ పూజతో పాటు వాళ్ళు లాంఛనప్రాయంగా ట్రేడింగ్ చేయటం అనేది ప్రారంభించారు కొంతకాలం క్రితం. సో అందుకనే దీన్ని ముహూర్త్ ట్రేడింగ్ సంవత్ 2075 ఇవాళ జరుపుకుంటున్నాం మనం. దీనికి ఉన్న ప్రాధాన్యం ఇది. సో మీరు ఎటువంటి అంచనాలతో ఈ మార్కెట్స్లో ఈ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు? ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా TV5 ప్రేక్షకులకు, తర్వాత TV5 మనీ ప్రేక్షకులకు అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే మన మార్కెట్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అటు మిడ్ క్యాప్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అంటే 2018 ఇయర్కి వచ్చేటప్పటికి మళ్ళీ అన్నీ కూడా మనకి నష్టాలు చూసాము. మరి ముఖ్యంగా మిడ్ క్యాప్లో హెవీ నష్టాలు రావడం చూసాము. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇండెక్స్ కూడా మనకి చూస్తే చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ కావడం చూసాము. నెక్స్ట్ మనకి 2075 సంవత్సరం అనేది చాలా వరకు వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ దృష్ట్యా నేను కూడా నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ సైడ్ చూసుకుంటే 11,000 దాకా వెళ్ళవచ్చు, అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ కానీ చూసుకుంటే క్లోజర్గా 10,000 రీసెంట్ లోస్ ఏదైతే ఉందో 10,000 అనేది నిఫ్టీకి సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే నిఫ్టీ 9,200 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ చూడమంటాను. ఎలక్షన్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు లేవని మనకి ఎగ్జిట్ పోల్స్ కనపడుతున్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఎలక్షన్స్ అనేది మెయిన్గా చెప్పొచ్చు. దీంతోపాటు గ్లోబల్ ఎకానమీ ఏ విధంగా ఉంటుంది, గ్లోబల్ మార్కెట్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ చాలా వరకు అటు మిక్స్డ్గా ఉండొచ్చు. అటు మిడ్ క్యాప్లో కొన్ని అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏమైనా లార్జ్ క్యాప్లో కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. బయలా చెప్పాలంటే మాత్రం ఈ మార్కెట్లో అంటే చేజ్ చేసి బై చేయకుండా కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో మాత్రం ఎంటర్ కమ్మంటాను. లైక్ ఫార్మా ఒకటి,
ఆ తర్వాత ఈవెన్ ఐటీ ఒకటి కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, సో నార్మల్గా మనం 2006 నుంచి కనుక చూస్తే గత 12 సంవత్సరాల్లో మార్కెట్స్ ఎప్పుడు నిఫ్టీ ఇండెక్స్లు, నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు, 14% కంటే ఎక్కువ పడిపోయినప్పుడు తర్వాత ఈ 3 నెలలు చాలా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చాయట. సో నార్మల్గా మనం టెక్నికల్స్లో చెప్పుకుంటాం, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని. సో అది మనం కనుక దాన్ని అన్వయించి చూస్తే ఈ ఇప్పుడు కూడా మనకు నెక్స్ట్ 3 మంత్స్లో మంచి రిటర్న్స్ రావాలి. సో ఎలక్షన్స్కి ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్, ఒకవేళ ఆ ఎలక్షన్ రిజల్ట్ని పక్కన పెడితే మనకు ఏప్రిల్ మే వరకు టైం ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ 3 మంత్స్లో ఒక ర్యాలీ వస్తుందా. ఎందుకంటే లాస్ట్ 12 ఇయర్స్ ట్రెండ్ బట్టి కనుక మనం గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. అక్టోబర్ 26 మనం 2 మంత్స్లో దాని నుంచి 5% పెరిగింది నిఫ్టీ. సో 14% మనం మార్కెట్స్ ఫాల్ తర్వాత. సో టెక్నికల్స్ ప్రకారం అది జరిగే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది ఈ ఏడాది? యాక్చువల్లీ మనం మంత్లీ చార్ట్స్కి వెళ్ళి చూస్తే కనుక దెర్ ఈస్ ఎ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటామండి ఒకటి. సో 11,751 నుంచి 10,850 మనకి సెప్టెంబర్లో పడుతుంది చూసాం. సో అలాంటి ఫాల్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రాబ్లీ హిస్టరీ రిపీట్స్ అగైన్ అంటాం కానీ బట్ ఇమీడియట్లీ అవుతుందా, మేబీ అవ్వచ్చండి. అవ్వాలి అంటే కనుక మనకి ఏం సూచిస్తుంది చార్ట్స్ పరంగా అంటే కనుక నిఫ్టీ 10,850 పైన అట్లీస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ ట్రేడ్ అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి కూడా అరౌండ్ 300-350 పాయింట్స్ పైన ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి 10,004 ఏదైతే లీస్ట్ ఉందో అది బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 10,850 వచ్చేసరికి న్యూ హై ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ అబౌట్ 900 పాయింట్స్. అండ్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక ఆల్మోస్ట్ 10,000, అంటే 1:1 రిస్క్ రివార్డ్ అవుతుంది. సో కాషియస్గా ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ ఆన్ డిప్స్ తీసుకోవచ్చు మనం. ఓన్లీ థింగ్ 10,850 వచ్చినా కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ దాని అబౌట్ ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మేబీ 11,200 నుంచి 11,700, అంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 11,751 అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ ఇమీడియట్లీ 3 మంత్స్లో అవుతాయా, ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే వొలటాలిటీ ఎక్కువ ఉంది అండ్ వీఆర్ ట్రేడింగ్ ఎట్ ద హై. సో ప్రాబ్లీ లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ మనం చూసుకుంటే ఎప్పుడైతే 14% పడ్డాయో మేబీ మిడిల్ ఆఫ్ ద రేంజ్లో పడుతుందని చూసాం. మనం ఇప్పుడు టాప్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం కాబట్టి సో 3 మంత్స్లో అయితే ఐ డౌట్ డిసెంబర్ కల్లా 11,750 వస్తుందా. వస్తే ఐ వుడ్ బి సర్ప్రైజ్డ్ అండి. నా ఉద్దేశంలో అయితే రాదని అనుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎనలిస్ట్ రికమెండేషన్స్ ఉంటాయి, కీప్ వాచ్. సంవత్ 2075 ముహూర్త్ ట్రేడింగ్ ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. సో సంవత్ 2074 మనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సెన్సెక్స్ నిఫ్టీలు సింగిల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చినప్పటికి కూడా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు భారీ నష్టాలను మిగిల్చాయి. సో మనం కొన్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా మెజారిటీ నష్టాలు ఇచ్చాయి. ఎక్కడో కొన్ని గ్రాఫైట్ షేర్స్ లాంటివి మినహాయిస్తాయి. సో 2075 అయినా అంటే రాబోయే 12 నెలల్లో అయినా రిటర్న్స్ బాగుంటాయా, డబుల్ డిజిట్ రిటర్న్స్ వస్తాయా అన్నది మనందరం ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో సంవత్సరం 2074 సంబంధించి మనకు రికమెండేషన్స్ ఇచ్చారు. శేషు ఇచ్చిన రికమెండేషన్స్ కనుక మనం గమనిస్తే అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, భారత్ రసాయన్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, ఐఎఫ్బి ఆగ్రో, సుప్రజిత్ ఇంజనీరింగ్, ఇవి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్. వీటిలో ఐఎఫ్బి ఆగ్రో మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కంపేర్ చేస్తే ఇది ఒకటే లాభాల్లో ఉంది, మిగతావి మధ్యలో హైస్ టచ్ చేసి ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఫర్ ఇన్స్టాన్స్ భారత్ రసాయన కానీ మనం చూస్తే 3179లో రికమెండేషన్ ఇస్తే 52 వీక్ హై 8,395 వరకు వెళ్ళింది. అది అంటే బ్రహ్మాండం రిటర్న్స్ 164% రిటర్న్స్ ఇచ్చి తర్వాత తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ప్రాఫిట్, 72% ప్రాఫిట్లో ఉంది. సో దట్స్ ది మంచి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఆయన రికమెండేషన్స్లో. మిగతా అడ్వాన్స్ ఎంజైమ్స్, బ్లిస్ జీవీఎస్, అలాగే సుప్రజిత్ ఇంజనీరింగ్ ఇటువంటివి స్వల్ప నష్టాల్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ శేషు, అట్లీస్ట్ 2 స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి, మధ్యలో ఇంకా ఫినామినల్ రిటర్న్స్ కూడా వచ్చాయి.
మూడు స్టాక్స్ మాత్రం ప్రస్తుత ధరలతో పోలిస్తే నష్టాలతో ఉన్నాయి. సో ఏమిటి, ఏం చేయాలి? ఆ స్టాక్స్ కొన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఇందులోంచి ఏదైనా దేని నుంచి ఎగ్జిట్ కావాలా? ఒకటండి, అంటే మనం ఇచ్చిన స్టాక్స్ కానీ చూసుకుంటే అంటే ఇవి అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అంటే లాస్ట్ ఒక 6 నెలలుగా మనం చూసాము మిడ్ క్యాప్లో విపరీతమైన సెల్లింగ్, మరీ ముఖ్యంగా లాస్ట్ 2 to 3 మంత్స్గా దాని కారణంగా ఈ స్టాక్స్ మనకి కరెక్ట్ కావడం చూసాము. అయితే మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్సేనండి, అందులో డౌట్ లేదు. మరి ముఖ్యంగా అడ్వాన్స్ ఎంజిఎం చూసుకుంటే ఇది కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్, మన రిజల్ట్ కూడా బాగాలేదు కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్, బట్ ఒక ఇన్వెస్టర్ ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర 400 ఎంజిఎంస్ దాకా ఉన్నాయండి, ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒక ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేసుకోవాలి. అన్ని కూడా హోల్డ్ చేయమంటారు, హోల్డ్ చేసుకోమని చెప్తానంటే మరి ముఖ్యంగా ఇవి ఫార్మా ఉంది, తర్వాత ఐఎఫ్బి అగ్రో ఉంది, సుప్రజిత్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఒక ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేసుకోమంటాను. అయితే మధ్యలో మళ్ళీ నెక్స్ట్ ఒక ర్యాలీ కానీ వస్తే కొంచెం ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే మార్కెట్స్ అనేది కంటిన్యూగా పెరిగే అవకాశాలు నెక్స్ట్ 1 ఇయర్ ఉండకపోవచ్చు, వోలటాలిటీ అనేది ఎక్కువ ఉండొచ్చు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మధ్య మధ్యలో ఒక 15-20% గెయిన్స్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో 2075 అంటే నెక్స్ట్ 12 మంత్స్ కోసం ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు? ఫస్ట్ 2075 రికమెండేషన్స్ కానీ గమనిస్తే మనకి ఫస్ట్ స్టాక్ వచ్చి ఎస్ బ్యాంక్ రికమెండ్ చేయబోతున్నానండి. ఎందుకంటే ఇది మనం బ్యాంకింగ్ సెక్టర్లో కానీ చూసుకుంటే మనకి రీసెంట్గా జస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ప్రైస్ పరంగా 400 ఉండేది, తర్వాత ఇప్పుడు చూసుకుంటే దగ్గర 50% స్టాక్లో కరెక్షన్ చూసాము. ఫండమెంటల్స్ లాస్ట్ ఒక 3-4 నెలలుగా పెద్దగా చేంజెస్ ఏం లేదు, కంపెనీ ఇంటర్నల్ ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా మనకి ప్రైస్ కరెక్షన్ అనేది వచ్చింది, ప్లస్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది, తర్వాత ఇండియాలో top 3 బ్యాంక్ అండి కాబట్టి ఇక్కడ నుంచి ఎంతో కొంత 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసము మనకి ఎస్ బ్యాంక్ని రికమెండ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ కోసం ఎస్ బ్యాంక్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకో స్టాక్ విషయానికి వస్తే భారత్ ఫోర్జ్ అండి, ఇది కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో అంటే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ చూసుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉండేదండి, అయితే లాస్ట్ 1 ఇయర్లో ఇది చాలా మటుకు ఫైనాన్షియల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ అయింది, ఈవెన్ టెక్నికల్గా కూడా ఇది ఒక కన్సాలిడేషన్లో ఉంది. ఇది దీన్ని కూడా ఒక 800 రూపీస్ టార్గెట్గా నెక్స్ట్ 12 to 8 మంత్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, సో ఎస్ బ్యాంక్ 214, సో దీన్ని టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 12 మంత్స్లో? అంటే నెక్స్ట్ 12 మంత్స్గా ఒక 300 to 320 దాకా టార్గెట్గా చెప్తాను. అదేవిధంగా భారత్ ఫోర్జ్ విషయానికి వస్తే ఒక 800 to 820 దాకా చెప్తానండి. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే గ్లెన్మార్క్ ఫార్మా, ఇది డెర్మటాలజీలో మనం చూసుకుంటే లీడర్స్ అని చెప్పొచ్చు. దీనికి తోడు యుఎస్ గ్రోత్ కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్లో మనకి 30% మనకి ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఉంది, అయితే డొమెస్టిక్గా మాత్రం కొంచెం దీనికి సేల్స్ పరంగా కొంచెం ఈ మధ్య కాలంలో తగ్గుదల చూసామండి. ఓకే, విల్ కంటిన్యూ యువర్ రికమెండేషన్, బట్ మార్కెట్ మంచి బోణి కొట్టింది సంవత్సరం 2075 మంచి శుభారంభంతో మనం ప్రారంభం కావడం చూస్తున్నాం. సెన్సెక్స్ సుమారుగా 230 పాయింట్లు, నిఫ్టీలో 63 పాయింట్ల లాభం చూస్తున్నాం, 10,600 లెవెల్ వచ్చేసింది నిఫ్టీకి సంబంధించి ఓపెనింగ్లో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఇలా అన్నీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే డిక్లైన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అడ్వాన్సెస్ ఫర్ ఇన్స్టాన్స్ ఎన్ఎస్సిలో 1,200 స్టాక్స్ లాభాల్లో ఉంటే 150 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. యా, గ్లెన్మార్క్ ఫార్మా గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఫార్మా సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అటు డాలర్ స్ట్రెంత్ అని ఒకటిను ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం గ్లెన్మార్క్ ఫార్మాని ఎవరీ డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. తర్వాత ఈవెన్ లార్జ్ క్యాప్ ఫార్మాలో చూసుకుంటే ఉన్న వాటిలో వాల్యుయేషన్స్ పరంగా దగ్గరగా 22-24 PEతో గ్లెన్మార్క్ ఫార్మా ట్రేడ్ అవుతుంది. మిగతా స్టాక్స్ అన్ని కూడా 30 రీసెంట్ కరెక్షన్ తర్వాత 35-40 PE రేషియోలో ఉన్నాయి, ప్లస్ వీళ్ళు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎక్స్పోర్ట్స్ అనేది లాస్ట్ 2 ఇయర్స్లో చాలా స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ పరంగా ఉంది, తర్వాత పైప్లైన్లో చాలా అటు అంకాలజీకి చెందిన డ్రగ్స్ కానీ తర్వాత అటు డెర్మటాలజీకి చెందిన డ్రగ్స్ కానీ పైప్లైన్లో ఉన్నాయండి. కాబట్టి గ్లెన్మార్క్ ఫార్మాని కరెంట్ లెవెల్స్లో కాకుండా కొంచెం కరెక్షన్స్లో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్తున్న స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్స్లోనే కొనుక్కోమని చెప్తానండి, కరెక్షన్స్లో కొనుక్కోమంటాను. ఇది కూడా టార్గెట్గా క్లోజర్గా 800, 15-20% 15-20% వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఇంతకు ముందులాగా కంటిన్యూగా హోల్డ్ చేయమని అయితే చెప్పను, ఒక 15-20% కోసం డిప్స్లో కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే డెల్టా కార్పొరేషన్, ఇది కానీ చూసుకుంటే మనకి ఫస్ట్ క్యాసినో, తర్వాత రియల్ ఎస్టేటు,
తర్వాత రీసెంట్గా ఆన్లైన్ గేమింగ్ అండి. ఆ రీసెంట్గా ఆన్లైన్ గేమింగ్ మీద వీళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు. తర్వాత మనీ కూడా ఎక్కువ స్పెండింగ్ అనేది అడ్వర్టైజ్మెంట్ పరంగా ఖర్చు పెడుతున్నారు. దీని రిజల్ట్ అనేది నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ లాస్ట్ ఒక 2-3 quarters రిజల్ట్ కానీ చూసుకుంటే 20+ గ్రోత్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి డెల్టా కార్పొరేషన్ని కొంచెం రిస్కీ బెట్ అవుతుంది, బట్ హై బీటా స్టాక్ అండి. మంచి మార్కెట్స్ కానీ సపోర్ట్ చేస్తే దీంట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా డెల్టా కార్పొరేషన్ బై చేయమంటాను. ది సేమ్ టార్గెట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాను అండి, 320 to 340, 15-20% రేంజ్లో. దీంట్లో షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకుందని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకోటి పాలిమెడిక్యూర్, ఇది కానీ గమనిస్తే మనకి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి, చాలా చిన్న సైజ్ కంపెనీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము అటు హాస్పిటల్కి చెందిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒకప్పుడు చాలా తక్కువ సైజులో ఉండేవి, ఈరోజు ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువైంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి స్టాక్స్ అనేది కూడా ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఎవరి డిప్లో బై చేయమంటాను. దీని టార్గెట్గా చూసుకుంటే క్లోజర్గా 280 to 320 దాకా నెక్స్ట్ ఒక 12 months రావడానికి అవకాశం కనపడుతుందండి. రైట్. సో ఎస్ బ్యాంక్, భారత్ ఫోర్జ్, పాలిమెడిక్యూర్ అండ్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్, సో ఇవి శేషు ఇస్తున్న 6 రికమెండేషన్స్. ఇవి కాకుండా ప్రాఫిట్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి మరికొన్ని మనం అదనంగా రికమెండేషన్స్ పంపిస్తున్నాం. సో థ్యాంక్ యూ శేషు, వి విష్ అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ రికమెండేషన్స్ విల్ బి యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ సంవత్ 2074. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అరవింద్ గారు, సో మీరేంటి, మీరు ఎటువంటి రికమెండేషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? సో కొద్దిగా మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేయడం జరిగిందండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మిడ్ క్యాప్స్ వాల్యుయేషన్ పరంగా నా ఫస్ట్ స్టాక్ వచ్చేసి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండి, 215 levels ట్రేడ్ అవుతుంది. మనం ఇస్తున్న టార్గెట్ కూడా 300 rupees అండి. ఇంక్రిమెంటల్ వైజ్గా 350 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే మార్కెట్స్ కొద్దిగా వొలటైల్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కన్జర్వేటివ్గా వెళ్ళడం జరిగింది. సో థీమ్ వచ్చేసి ఏం లేదండి, ఇన్వెస్ట్మెంట్ రేషన్లో వచ్చేసి వీళ్ళు ఫ్యాన్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 26% మార్కెట్ షేర్ ఉందండి వీళ్ళకి. అండ్ దట్టు ప్రీమియం ఫ్యాన్ సెగ్మెంట్స్లో చాలా మంచి హెల్దీ మార్కెట్ షేర్ కనబడుతుంది. అండ్ ప్రీమియమైజేషన్ చేసే వన్ ఆఫ్ ద ఫ్యూ బ్రాండ్స్లో వీళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఎహెడ్ ఆఫ్ హావెల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఆ సెగ్మెంట్స్లో రెవెన్యూ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ ఒక 14% సిఏజీఆర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ చూసుకుంటే. అండ్ ఈపీఎస్ కూడా ఆల్మోస్ట్ 20% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మేనేజ్మెంట్ సుపీరియర్ మేనేజ్మెంట్ అండి, స్ట్రాంగ్ బ్రాండ్ రికాల్ ఉంటుందండి మనం ఫ్యాన్ సెగ్మెంట్స్లో చూసుకుంటే. అండ్ దాంతోపాటు మామూలుగా ఏ కంపెనీకైనా కూడా ఇలా ఈ ఎలక్ట్రిక్ కన్స్యూమర్ గూడ్స్లో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వైడ్గా చూసుకుంటే ఒక 10% మార్కెట్ షేర్, 10% రెవెన్యూ మాత్రం ఫ్యాన్స్ నుంచి వస్తుందండి. బట్ క్రాంప్టన్ గ్రీవ్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ 20% దాకా ఉందండి. ఇవన్నీ చూసుకుంటే కంపెనీస్ ఇన్ బెటర్ ఫ్రంట్ అండి. అండ్ రిలేటివ్లీ చూసుకున్నా కూడా వాల్యుయేషన్ పరంగా మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో కనబడుతుంది. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక 42% దాకా అప్సైడ్ కనబడుతుందండి ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. 215 levels ఉందండి, 300 వరకు మనం టార్గెట్ ఇచ్చాం. చూసుకుంటే 41.5% వస్తుంది ఈ నెక్స్ట్ 12 months అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మిడ్ క్యాప్ ఐటీ వైపు ఫోకస్ చేయడం జరిగిందండి. ఇన్ వ్యూ ఆఫ్ మనకి డాలర్ స్ట్రెంథనింగ్ అనుకోవచ్చు, రిలేటివ్ టు యూనో అన్ని ఎమర్జింగ్ మార్కెట్స్లో చూసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది డాలర్ కాబట్టి ఆ యాంగిల్లో హెక్సావేర్ టెక్నాలజీ సెలెక్ట్ చేయడం జరిగిందండి. కన్సిస్టెంట్గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు, ఐ మీన్ రిజల్ట్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు, గ్రోత్ ఇంపెకబుల్గా కనబడుతూ వస్తుందండి. అండ్ వాళ్ళ స్ట్రాటజీ కూడా ఆటోమేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే న్యూ డీల్స్ విన్ అవ్వడానికి సెలెక్ట్ చేస్తూ వస్తున్నారండి. కొద్దిగా అనలిస్ట్ ఫోకస్ కనబడదండి వీటిపైన. సో ఆ రాడర్లో లేదు కాబట్టి ఐ థింక్ వాల్యుయేషన్ పరంగా మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది. రెవెన్యూ గ్రోత్ ఆఫ్ ఆల్మోస్ట్ 20% సిఏజీఆర్ కనబడుతుందండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ కూడా అన్నదర్ 22% సిఏజీఆర్ ప్రాఫిట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హెక్సావేర్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో 310 rupees ట్రేడ్ అవుతుందండి. 420 వరకు నా టార్గెట్ అండి, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 34.6 లైక్ 35% అనుకోవచ్చండి. ఇంక్రిమెంటల్ మార్కెట్స్ ఒకవేళ ఫేవర్ చేస్తే 450 levels కూడా ఈజీగా గెటబుల్ అండి ఫర్ హెక్సావేర్ టెక్నాలజీస్. థర్డ్ స్టాక్ వచ్చేసి కొద్దిగా డిఫెన్స్గా వెళ్ళడం జరిగిందండి, దట్టు బ్యాంకింగ్ సెక్టర్ వైపు. కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్లో నెగిటివిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో కొద్దిగా డిఫెన్సివ్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ వైపు వెళ్ళడం జరిగిందండి బికాస్ ఆఫ్ ప్రీమియం వాల్యుయేషన్స్. దే ఎంజాయ్ ద ప్రీమియం వాల్యుయేషన్స్ అండి, ఎందుకంటే వాళ్ళు ఎన్పిఎల్ లెవెల్ చూసుకుంటే వెరీ మీగర్ అండి. 0.8 నెట్ ఎన్పిఎల్ లెవెల్స్ ఉంటాయి అండ్ గ్రాస్ ఎన్పిఎల్ లెవెల్లో 2.15%. బ్యాంక్ ఆఫ్ దట్ సైజ్ అండ్ ఎన్పిఎల్ లెవెల్స్ ఇలా చూసుకుంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇట్స్ అన్ బెటర్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు రిలేటివ్ టు అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ సుపీరియర్ ఎన్ఐఎమ్స్ అండి, ఆల్మోస్ట్ 4.2 దగ్గర నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కనబడుతున్నాయి. కాసా కూడా ఆల్మోస్ట్ 50% అబోనే కనబడుతుందండి. అండ్ ఏదైతే క్యాపిటల్ అడిక్వసీ రేషియో మన క్యాపిటల్ ఇస్ అనుకుంటామో దాన్ని ఆల్మోస్ట్ 18% దగ్గర కనబడుతుంది, ఆఫ్ విచ్ టైర్ వన్ క్యాపిటల్ ఈజ్ 17.4. ఇవన్నీ చూసుకుంటే దే ఆర్ అన్న బెటర్ ఫ్రంట్. కార్పొరేట్ గవర్నెన్స్ వైజ్ కూడా దే ఆర్ సుపీరియర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సబ్సిడరీస్ నుంచి కూడా మంచి వాల్యూ అడిషన్ జరుగుతుందండి.
ఐ థింక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ డిఫెన్సివ్ నోట్ మన పోర్ట్ఫోలియో ఒకవేళ మార్కెట్స్లో వాలటిలిటీ ఎక్కువ కనబడుతుంది, ఇట్ విల్ బి ఎ సేవియర్ అని చెప్పుకోవచ్చు. కరెంట్ నా రైట్ నా ఇట్స్ ట్రేడింగ్ అట్ 1130 లెవెల్స్ అండి. నా టార్గెట్ వచ్చేసి 1400 అండి. 1500 లెవెల్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ మార్కెట్స్ ఫేవర్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీస్ అగైన్ అండి. రెండు ఐటీ స్టాక్స్ మిడ్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ డాలర్ స్ట్రెంథనింగ్ అని చెప్పుకోవచ్చు అండి. సో బేసికల్గా ఆటోమోటివ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి వీళ్ళ సర్వీసెస్ ఎక్కువగా వెళ్తాయి అండ్ ఎనర్జీ యూటిలిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ సెగ్మెంట్స్ కూడా వెళ్తూ ఉంటుందండి. బేసికలీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బీఎండబ్ల్యూతో ఒక చిన్న ఆటోమేషన్ ఒకటి డీల్ ఒకటి జరిగిందండి. అండ్ దాంతోపాటు బోత్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ కెపాసిటీ యూటిలైజేషన్స్ కూడా చాలా హెల్దీగా కనబడుతున్నాయి. మనకి ఇక్కడ ఇండియాలో అయితే 72% కెపాసిటీ యూటిలైజేషన్స్ కనబడుతున్నాయండి. అదే ఓవర్సీస్లో చూసుకుంటే 94%. సో విచ్ ఈస్ లైక్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఇన్ ద ఇండస్ట్రీ. రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 17% సిఏజీఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ 2 ఇయర్స్లో. అండ్ దాంతోపాటు ప్రాఫిట్ కూడా అనదర్ 17 to 18% ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆటో ఆన్సిలరీస్ దగ్గర మిడ్ క్యాప్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. లూమాక్స్ ఇండస్ట్రీస్ లైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ లైటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారండి. రైట్ నౌ ద టార్గెట్ ప్రైస్ 1650 దగ్గర ఉందండి. టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2400 విచ్ ఈస్ లైక్ అనదర్ 45% అండి ఇక్కడ నుంచి కూడా. అండ్ లైక్ కన్సిస్టెంట్గా ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా కూడా టీవీఎస్ని వీళ్ళు యాజ్ ఏ పార్ట్నర్ వీళ్ళు గెయిన్ చేయడం జరిగిందండి. అండ్ హోండాతో కూడా వీళ్ళకి అలయన్స్ ఉంది. దాంతోపాటు హీరో మోటార్స్తో కూడా రీసెంట్గా హీరో మోటోగ్రాఫ్లో డెస్టినీ ఏదైతే స్కూటర్ లాంచ్ అయిందో దానికి వీళ్ళే అండి లైటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్. అండ్ దాంతోపాటు ఫోర్స్ మోటార్స్ గూర్కా వెహికల్ కానివ్వండి, ప్యాజియో ఏస్ ఏప్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళకి ఆల్మోస్ట్ లైక్ కన్సిస్టెంట్లీ క్లయింట్స్ని గెయిన్ చేస్తూ వస్తున్నారు. అండ్ రైట్ నౌ కొద్దిగా ఇండస్ట్రీ డౌన్ టర్న్లో ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్ అండి. కొద్దిగా డెట్ లెవెల్స్ కూడా కంట్రోల్డ్గా కనబడుతున్నాయి అండ్ లో లెవెల్స్లో కూడా ఉన్నాయి. ప్రోడక్ట్ మిక్స్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ వాల్యుయేషన్స్ యాంగిల్ లూమాక్స్ ఇండస్ట్రీస్ ఫర్ అనదర్ 45% అప్సైడ్ ఇస్ అ డెఫినెట్లీ మంచి ఆప్షన్ అని చెప్తానండి. సో రెండు ఐటీ సెక్టర్స్ని సెలెక్ట్ చేయడం బికాస్ ఆఫ్ డాలర్ స్ట్రెంథనింగ్ అండి అండ్ మార్కెట్ వాల్యుయేషన్స్ పరంగా అండ్ అనలిస్ట్ రాడర్స్లో కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయండి ఇవి. అండ్ లూమాక్స్ ఇండస్ట్రీస్ అండ్ కోటక్ మహీంద్రా కొద్దిగా అన్న డిఫెన్సివ్ నోట్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు క్రామ్స్ అండ్ గ్రీవ్స్ అన్న గ్రోత్ యాంగిల్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. టోటల్ 5 రికమెండేషన్స్. ఓకే, సీమ్ టు బి గుడ్ చాయిస్, గుడ్ సెలెక్షన్. సో అండ్ మీ మేడ్ ఇన్ రికమెండేషన్స్, మనం దీపావళి రికమెండేషన్స్ మీరు ఫస్ట్ టైం ఇస్తున్నారు. సో లెట్స్ సీ మిగతా అనలిస్టుల రికమెండేషన్స్తో మేము ఎలా కంపీట్ చేస్తాయి అనేది మళ్ళీ సంవత్సరం 2076లో మనం కూర్చున్నప్పుడు నిర్ధారణ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్, హెక్సావేర్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కేపీఐటీ టెక్నాలజీస్, లూమాక్స్ ఇండస్ట్రీస్, ఇవి అరవింద్ గారు ఇస్తున్న రికమెండేషన్స్. సో మరొక చిన్న విరామం తర్వాత మనతో ఎన్ఎస్ బాలాగారు అలాగే సుందరరాజ గారు జాయిన్ అవుతారు. కీప్ వాచింగ్. సంవత్సరం 2075 ముహూర్త్ ట్రేడింగ్ ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో సంవత్సరం 2075 మంచి లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ ప్రస్తుతం 238 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ కూడా 10,600 సమీపంలో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్ 134 పాయింట్లు లాభపడింది. సో మనతో జాయిన్ అయ్యారు ప్రస్తుతం బాలాగారు అలాగే సుందరరాజ గారు. సో మాలగారు, ఏమిటి సంవత్సరం 2074 మిక్స్డ్గా మనకు రిజల్ట్స్ ఇచ్చింది. సో రకరకాల సమస్యలు వేధించాయి. సో ఇట్ వాజ్ ఎన్ ఇయర్ ఆఫ్ కన్సాలిడేషన్ అన్నారు, ఇయర్ ఆఫ్ కరెక్షన్ అన్నారు. అవునండి. 2075 ఏంటి, మళ్ళీ బుల్ రన్ ప్రారంభమవుతుందా, మంచి ర్యాలీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే 2074 లాగా నిరాశపరుస్తుందా ప్రత్యేకించి రిటైల్ ఇన్వెస్టర్స్ని? అంటే ఇక్కడి నుంచి ఎక్కువ నిరాశపరుస్తుందని చెప్పి మాత్రం నేను అనుకోను. ప్రధానంగా అందరూ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ మీరు అడిగినట్టు డెఫినెట్లీ ఈ ఇయర్ ఎక్కువ నిరాశ అనేది మిగిల్చదు, కానీ ర్యాలీస్ ఉంటాయా, వాలటాలిటీ ఉంటుందా, తప్పకుండా వచ్చే 6 నెలల్లో మాత్రం మనకి ఈ స్టేట్ ఎలక్షన్స్ ప్లస్ జనరల్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ వాలటైల్ మార్కెట్ మాత్రం మనకి ఉంటుందండి. కానీ దాని తర్వాత ఎవరు పొలిటికల్ సీట్ ఆక్యుపై చేస్తారు, హాట్ సీట్ ఇన్ ఢిల్లీ అనే దాన్ని బట్టి, కొంచెం స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి కూడా మనకి సంస్కరణలు కానివ్వండి లేకపోతే ఫారిన్ ఇన్ఫ్లోస్ కానివ్వండి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. ఈ లోపల మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి
అమెరికా పరంగా కొద్దిగా రేట్ హైక్ అయితే చాలా ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ క్షీణించాయి, అలాగే రూపీ కూడా క్షీణించింది. అండ్ చాలా మనీ అమెరికాకి మూవ్ అవుతుందని చెప్పే ఆందోళన, అది ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వచ్చు. యూనో దేర్ కెన్ బి లాట్ ఆఫ్ మనీ విచ్ కెన్ గో టు అమెరికా, బికాజ్ అక్కడ ఆల్మోస్ట్ టెర్మినల్ రేట్ వాళ్ళు 4% అనుకుంటున్నారు, అది 2019లో కావచ్చండి. సో అక్కడికి ఒకవేళ డబ్బులు చాలా డబ్బులు అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి కాబట్టి వెళ్తే కరెన్సీస్ క్షీణించడం అనేది కొద్దిగా తప్పదు. అది మనకి పెట్రోల్ రేట్స్ రీసెంట్లీ కొద్దిగా క్రూడ్ పెట్రోలియం పడ్డది కాబట్టి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ కొద్దిగా క్షీణించాయి, అది ఆటోమొబైల్ సేల్స్ ఎఫెక్ట్ చేసింది. సో కొద్దిగా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటి మూలాన వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా ఒకటి గమనించాలండి, ఈ మధ్యకాలంలో మనకి ఇవన్నీ న్యూ నార్మల్ అయిపోయినాయి, ఈ వాలటాలిటీ కానివ్వండి లేకపోతే మనకి షార్ప్ స్వింగ్స్ కానివ్వండి మార్కెట్లో. 200-300 పాయింట్స్ నిఫ్టీలో కూడా ఇన్ ఏ వీక్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. సో గతంలో ఇంత వాలటాలిటీ లేదు. ఇది ఎందుకంటే మిషన్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఆల్గో ట్రేడ్స్ అనండి, అంటే ఇండివిజువల్స్ ఆల్గో ట్రేడ్స్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఇవన్నీ కూడా కలిపి హెడ్జ్ ఫండ్స్ రకరకాల మల్టిప్లిసిటీ ఆఫ్ ప్లేయర్స్ వచ్చారు కాబట్టి దిస్ ఈజ్ ఎ న్యూ నార్మల్ అనే అనుకుంటున్నా. బట్ ఓవరాల్ మనకి యూనో 3-6 మంత్స్ వచ్చే 3-6 మంత్స్లో మాత్రం చాలా చక్కటి అవకాశం అండి. ఇది ఎవరైనా వినియోగించుకుంటే మాత్రం 6 మంత్స్ ఎస్ఐపి చేయండి జాగ్రత్తగా, రాబోయే 6-8 మంత్స్ అని కూడా చెప్పొచ్చండి, నవంబర్ డిసెంబర్ కూడా చేయొచ్చు. ఈ 8 మంత్స్ కూడా ఎస్ఐపి జాగ్రత్తగా ఈక్విటీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో చేసుకుంటే రాబోయే 1 ఇయర్ నుంచి ఒక 2-3 ఇయర్స్ దాకా మాత్రం ఎక్సలెంట్ అవకాశం అని చెప్పాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఒకవేళ ఎవరొచ్చినా కానీ ఆల్రెడీ జరిగిన రిఫార్మ్స్ మాత్రం వెనక్కి వెళ్ళం మనం. కాబట్టి ఈ జిఎస్టీ కానివ్వండి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సద్దు మణుగుతాయి యూనో 6 మంత్స్ టు 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల. సో ఎటర్నల్ ఆప్టిమిజం అనేది డెఫినెట్లీ నాకు ఉంది, మన అందరికీ ఉండడమే మంచిది. ఇటువంటివి ఏ అవకాశం వచ్చినా కానీ మనం వదులుకోకుండా నిరాశ చెందకుండా అటువంటప్పుడే మనకి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం రాబోయే 8-9 మంత్స్ ఆర్ 1 ఇయర్ మాత్రం తప్పకుండా ఎస్ఐపి చేస్తే చక్కటి గెయిన్స్ వచ్చే అవకాశం రాబోయే పుట్ ఇట్ ఆన్ 100 స్కేల్ మోర్ దెన్ 90% అండి. ఓకే, సో సుందరరాజు గారు మీరు ఎటువంటి మంచి అట్రాక్టివ్ షాట్ వేసుకుని వచ్చారు, సో అదే పద్ధతిలో అట్రాక్టివ్ రిటర్న్స్ని కూడా మనం మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఎటువంటి అంచనాలతో మీరు ఈ సంవత్సరం 2075ని ప్రారంభిస్తున్నారు? ముందుగా మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అంటే మేము ఎంత అట్రాక్టివ్ షర్ట్ వేసుకున్నా కూడా మీరే స్టార్ అట్రాక్షన్ అనుకోవచ్చు. మొదటి నుంచి TV5 బిజినెస్ మాది కాషాయం అయిపోయి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంది, మీరు చక్కటి శుభసూచకమైన కాఫీ కలర్లో ఉన్నారు. అంటే మాది అట్రాక్షన్ అనేది ఒకరోజే, కానీ మీ అట్రాక్షన్ అనేది రోజు ఉండే అట్రాక్షనే. ఓకే, సో గంగిగోపాల్స్ గరిటైన చాలని ఉంది కదా మనకు. సో సంవత్సరానికి ఒక్కసారి మీరు ఆ విధంగా కనిపించినా కూడా ఇన్వెస్టర్లు చక్కటి లాభాలు చేసుకోగలుగుతారు. ఈ విధంగా పొగటం అనేది అది మీ మంచితనం, మీ సంస్కారం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏంటి ఈ పొగడతల మాల పక్కన పెడితే ఎటువంటి రిటర్న్స్ని మనం మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవరాల్గా చూస్తే కనుక నా ఉద్దేశము లాస్ట్ 6-8 నెలలుగా మార్కెట్ ఒక బేరిష్ ట్రెండ్ చూసాము. నా ఉద్దేశం అయితే మార్కెట్ టెక్నికల్గా అయితే వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే అంతకృతం చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్గా మార్కెట్ విపరీతమైన అప్ ట్రెండ్ చూసాము. సో ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ ఈక్వల్ రియాక్షన్ ఉన్నట్టు అంత బాగా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆపోజిట్ రియాక్షన్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనలిస్టులు కూడా మన టీంలో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఫండమెంటల్స్ ప్రకారం కూడా వాల్యుయేషన్స్ అహెడ్గా వెళ్ళిపోయిందని చెప్పి స్ట్రెచ్ అయిపోయిందని చెప్పి చాలామంది కాషన్ చేశారు. అయినా కూడా అప్పుడు ఒక ప్రవాహం ఒక యుఫోరియా లాంటిది నడిచింది. ఆ యుఫోరియాలో స్టాక్స్ అందరూ కూడా కొనుక్కుంటూ వెళ్ళారు. కానీ ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చేప్పుడు అందరూ అమ్మకాలు రావడంతో ఒకసారి తీవ్రమైన బేరిష్ ట్రెండ్ అనేది వచ్చింది. ఈ జనరల్గా ఏమవుతుందంటే ఒక 10-15% వరకు ఇండెక్సెస్ ప్రకారం పడింది కాబట్టి వర్స్ట్ ప్రైస్ వైజ్ కరెక్షన్ అనేది మనం చూసాము. సో ఒకవేళ మార్కెట్ కొంతకాలం నా ఉద్దేశం అయితే బహుశా కొన్ని నెలలు మార్కెట్ ఒక కన్సాలిడేషన్లో కానీ ఒక ట్రేడింగ్ రేంజ్లో కానీ అక్కడక్కడ చిన్న చిన్న రిలీఫ్ ర్యాలీలు అక్కడక్కడ చిన్న చిన్న బేరిష్ ట్రెండ్లు ఉండొచ్చు. ఈ స్థాయిలో ఏమవుతుందంటే ఒక 3 ఏళ్ళు అప్ ట్రెండ్ తర్వాత ఒక సంవత్సరం అయినా నార్మల్ ట్రెండ్ ఏంటంటే నార్మల్ మార్కెట్ బిహేవియర్ అలాగే ఉంటుంది. సో ఈ బిహేవియర్లో కొంతకాలం మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్న మంచి స్టాక్స్ అన్నీ కూడా ఎప్పుడు పెర్ఫామ్ చేస్తూనే ఉంటాయి. కాకపోతే దీంట్లో మోస్ట్ క్రూషియల్ ఆస్పెక్ట్ ఏంటంటే టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మనం ఫండమెంటల్గానే అన్నీ చూస్తాము, కానీ ఆ ఫండమెంటల్గా మంచి స్టాక్స్లోనే అంటే ఏ గ్రూప్లో కానీ నెక్స్ట్ 50లో కానీ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ మనం సెలెక్ట్ చేసే స్టాక్స్లో టైమింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలా కొందరు ఎక్కువ ఉంచవచ్చు, బట్ నా అభిప్రాయం అయితే మటుకు ఆ స్టాక్స్ సపోర్ట్ లెవెల్కి వచ్చి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి
ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అవుట్లుక్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎప్పుడు ఒక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కానీ చాలామంది ఇన్వెస్టర్లు అంటే అఫ్కోర్స్ ఎవరైనా సరే చేసే తప్పు ఏంటంటే ఒక స్టాక్ బాగా పెరిగిపోయిన తర్వాత హయ్యర్ లెవెల్లో పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తారు. అలా కాకుండా మార్కెట్లో ఆ స్టాక్స్ పెరగకముందే కొంచెం ముందే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ అప్ ట్రెండ్లోనే కొంచెం ఐడెంటిఫై చేసి మా అటువంటి స్టాక్స్ తీసుకుంటే మంచిది. ఇన్ఫ్యాక్ట్ చాలా సెమినార్లో కూడా మనం చెప్పడం జరిగింది, మా టీవీ ప్రోగ్రామ్లో కూడా క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా టెక్నికల్గా ఏ లోయర్ లెవెల్లో తీసుకోవాలనేది కూడా మనం చర్చించాం. సో ఆ విధంగా ఒక ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు గ్రాఫ్ చూసుకుంటూ మంచి స్టాక్స్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ దాంట్లో మంచి బాగా డిప్లో బై చేయడం అనేది మంచిది. ఓకే, సో సంవత్సరం 2074కి సంబంధించి మీరు ఇచ్చిన రికమెండేషన్స్ నాలుగిట్లో రెండు ఇప్పటికీ ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఒకటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 21% రిటర్న్ ఇచ్చింది, అలాగే ఫినోటెక్స్ కెమికల్స్ 17% రిటర్న్తో ఉంది. ఇప్పటికి కూడా లాభాల్లో ఉన్నాయి రెండు. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక దశలో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చాయి, అన్ని నాలుగు పాజిటివ్ రిటర్న్స్ని ఇచ్చాయి. బట్ తర్వాత మార్కెట్స్ క్రాష్లో ఇవి దెబ్బతిన్నాయి, ఏషియానా హౌసింగ్ అండ్ గ్రీవ్స్ కాటన్. సో ఏంటి ఈ సంవత్సరానికి ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు? ఒకసారి లాస్ట్ ఇయర్ రికమెండేషన్ చూసుకుంటే కనుక చెప్పిన నాలుగు స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి అనుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా ఎప్పుడైతే మార్కెట్ కానీ ట్రెండ్ కానీ రివర్స్ అయితే కనుక ఆ స్టాక్స్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వడం కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జైడ్ 200 నుంచి 300 పెరిగింది, అలాగే లాస్ట్ ఇయర్ ఏషియన్ హౌసింగ్ 165-170 నుంచి 200 వెళ్ళింది, గ్రీవ్స్ కాటన్ 125 నుంచి 165 వెళ్ళింది, అలాగే ఫినోటెక్స్ కెమికల్స్ కూడా 35 నుంచి 100 రూపీస్ వరకు వెళ్ళింది. సో అన్ని నాలుగు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ అంటే ఇందాక చెప్పినట్టు మంచి మంచి కంపెనీస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని టెక్నికల్ గా మంచి సపోర్ట్ లెవెల్కి వచ్చి తీసుకోవటం అనేది బేసిక్ క్రైటీరియా. ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే నాలుగు స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి యెస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఈ మధ్య మనకు తెలుసు బాగా నెగిటివ్ న్యూస్ తోటి ఒక స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ అనేది రావడం మనం చూసాము. హై నుంచి బిలో 170-180 వరకు కూడా వచ్చి కొంచెం రీబౌండ్ అయింది ప్రస్తుతం 200 రూపీస్ దగ్గర. నా ఉద్దేశం ఎస్ బ్యాంక్ ఎప్పటికైనా సరే స్ట్రాంగ్ బ్యాంక్ అనే సంగతి మనకి తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ మొన్న రిజల్ట్ రాకముందు కూడా చూస్తే కనుక ఎన్పిఏ ఇష్యూస్ కూడా బాగా స్ట్రాంగెస్ట్ అనేది కూడా మనకి విన్నాము చాలాసార్లు. సో ఆ ఎస్ బ్యాంక్ నా ఉద్దేశము నెక్స్ట్ 1 ఇయర్లో స్ట్రాంగ్ పెర్ఫార్మర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో 200 రూపీస్ దగ్గర తీసుకుంటే కనీసం ఒక 20-30% అయినా రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ ఐబీ రియల్ ఎస్టేట్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడిన విషయం మనకి తెలిసింది. ముఖ్యంగా ఈ గ్రూప్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్న విషయం మనకి తెలిసింది. కానీ ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ గురించి పాజిటివ్గా ఉంటాము. ముఖ్యంగా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక 80 రూపాయల దగ్గర మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. అంతక్రితం చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ కూడా మనకి బుల్ మార్కెట్లో కూడా బాగా మొమెంటం అనేది చూసాం. సో ఒకవేళ కనుక ఏమాత్రం ఒక ఇది ఒక కాంట్రేరియన్ బెట్గా తీసుకోవచ్చు అనే అభిప్రాయం, ఏమాత్రం కనుక ఒక పాజిటివ్ న్యూస్ కనుక డెవలప్ అయితే కనుక ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఒక స్పెక్యులేటివ్ బై అనుకోవచ్చు. సో ఈ స్టాక్ని పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది, లాంగ్ టర్మ్ సపోర్ట్లో ఉంది కాబట్టి. ఒకప్పుడు బాగా పెర్ఫామ్ చేసింది కాబట్టి ఈ స్టాక్ని ఇండియాబుల్స్ రిజిస్టర్ కొనొచ్చు 80 రూపీస్ దగ్గర, 30% రిటర్న్స్ వస్తుంది. ఒకవేళ ఏమైనా కొంచెం బాగా పాజిటివ్ న్యూస్ వస్తే ఇంకా మంచి రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మూడో స్టాక్ చూస్తే కనుక మహానగర్ గ్యాస్. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్, ఇవి కూడా తక్కువ ఈక్విటీ ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 830 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బాగా నిలకడగా ఉండి కొంచెం టెక్నికల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది లాంగ్ టర్మ్ చార్ట్లో. సో ఫండమెంటల్ టెక్నికల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మహానగర్ గ్యాస్ 830 బై చేస్తే బహుశా నెక్స్ట్ 3-6 మంత్స్ షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్ 30-40% వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ సహకరిస్తే బుల్లిష్ ట్రెండ్లో వస్తే ఇంకా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నాలుగో స్టాక్ చూస్తే కనుక నాట్కో ఫార్మా. ఫార్మా స్టాక్లో చూస్తే కనుక అంతక్రితం బుల్లిష్ ట్రెండ్లో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, సౌండ్ కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక 750-740 రూపాయల మధ్య ఈ మధ్య 3-4 నెలలుగా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ పడినప్పటికీ కూడా ఈ స్టాక్లో పెద్ద రియాక్షన్ రాలేదు, ఒడిదొడుగులు తట్టుకుంటూ కూడా లోయర్ రేట్ నుంచి కూడా బాగా బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ నాట్కో ఫార్మా. లోయర్ రేట్లో కూడా బాగా సపోర్ట్ వస్తుంది, బాగా బయ్యింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. అలాగే మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక మహానగర్ గ్యాస్ లాగే నాట్కో ఫార్మా కూడా లాంగ్ టర్మ్ చార్ట్లో ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో ఒక ఫండమెంటల్గా సౌండ్ కంపెనీ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని టెక్నికల్ ప్యాటర్న్ బుల్లిష్ ఉంది కాబట్టి ఈ స్టాక్ నాట్కో ఫార్మాను కూడా బై చేయొచ్చు. సో నాలుగు స్టాక్స్ ఈ లెవెల్స్లో ఎంట్రీ చేసుకుంటే నెక్స్ట్ షార్ట్ టర్మ్లో 3-6 మంత్స్ టైంలో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో నాలుగు స్టాక్స్ కూడా సుమారుగా 20-25% రిటర్న్స్ ఇచ్చే ఉద్దేశం ఉందని సుందర్ రాజా గారి రికమెండేషన్స్. సో లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ మనం గమనిస్తే
టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇచ్చిన రికమెండేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, ఫండమెంటల్స్ కొద్దిగా ఫెయిల్ అయ్యాయి. అంటే నాట్ బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దీస్ రికమెండేషన్స్ అని కానీ కంపెనీస్ అని కానీ, కాకపోతే టెక్నికల్స్ వర్కౌట్ అయ్యాయి అన్నమాట. సో స్టాప్ లాస్ కూడా కొద్దిగా ట్రిగర్ అయ్యాయి అక్కడ ఒకట ఒకటి ఎర సందర్భాల్లో. సో ఈ సంవత్సరం రాజేంద్ర గారు మీరు ఎటువంటి రికమెండేషన్స్, లాస్ట్ ఇయర్ లాగానే ధమాకా రిటర్న్స్ రావాలి మాకు? యా డెఫినెట్లీ అండి, బేసికల్లీ మనం చూస్ చేసుకున్న స్టాక్స్ కూడా అలాంటివే. సో ఫర్ ఇన్స్టెన్స్ మిడ్ క్యాప్స్లో ఏదైతే టర్మియాల్ వచ్చిందో, సెల్ ఆఫ్ వచ్చిందో, ఆ సెల్ ఆఫ్ని కూడా తట్టుకొని ప్రాబ్లీ లాంగ్ టర్మ్ యావరేజెస్ ఏవైతే మనం చూస్తాం, 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో వాటినే చూస్ చేసుకోవడం జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ టాటా గ్లోబల్, అది ఒక్కటే కొంచెం విథౌట్ విల్ టేక్ యాజ్ అ కాంట్రేరియన్ బెట్. సో ఈ ఇయర్ మనకి 4 స్టాక్స్ వీఆర్ రికమెండింగ్ అండి, అండ్ దానిలో 2 స్టాక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ రికమెండ్ చేసిన స్టాక్సే. ఫర్ ఇన్స్టెన్స్ బాటా ఇండియా లాస్ట్ ఇయర్ కూడా మనం 807లో చెప్పడం జరిగింది, అండ్ టార్గెట్ కూడా అచీవ్ అయింది. అగైన్ వీ వాంట్ టు టేక్ దట్, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ఇంత సెల్ ఆఫ్ వచ్చినా కూడా బాటా ఇండియా ఈ రోజు కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవ్వలేదు. సో అది చాలా స్ట్రెంగ్ సూచిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ అగైన్ ఈసారి మనం 2075లోకి వెళ్లే ముందు 2074లో మీరు ఇచ్చినవి బాటా ఇండియా, బజాజ్ ఫిన్సర్, డిమార్ట్, హావెల్స్, టాటా గ్లోబల్, కరెక్ట్, ఐదు కూడా ఇప్పటికీ పాజిటివ్గా ఉన్నాయి, పాజిటివ్ రిటర్న్స్తోనే మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బాటా ఇండియా లాస్ట్ ఇయర్ 26% రిటర్న్ ఇచ్చింది, అండ్ డిమార్ట్ 23% రిటర్న్ ఇప్పటికీ మనకు కనిపిస్తోంది. ఒక దశలో 45% రిటర్న్ కూడా ఇందులో మనకు రావడం అనేది రియల్లీ అప్రిషియబుల్. టాటా గ్లోబల్ అయితే ఒక దశలో 60% పెరిగింది మీరు ఇచ్చిన ప్రైస్ నుంచి, 207 నుంచి. సపోజ్ ఇప్పుడు ఈ మధ్య బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్న కౌంటర్ ఇది. యా యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ దట్ వే అండి, మన స్టాక్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ టార్గెట్ రావటం చేసాం, 1 or 2 స్టాక్స్ టాప్ లాస్ ట్రిగర్ అవటం చేసాం. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 151% రిటర్న్ వచ్చింది, ఎందుకంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొన్ని స్టాక్స్ వితిన్ 1.5-2 మంత్స్లోనే టార్గెట్ రావటం చేసాం, కొన్ని 6 months to 9 మంత్స్లో టార్గెట్ రావటం చేసాం. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్ వాజ్ ఎక్సెప్షనలీ వెల్ యాక్చువల్లీ. సో అందుకే ఐ వాంట్ టు టేక్ యునో విన్నింగ్ హార్సెస్ని మనం ఎప్పుడు కూడా వీ షుడెంట్ ఫర్గెట్, అందుకని ఈ ఇయర్ మళ్ళీ బాటా ఇండియా అండ్ టాటా గ్లోబల్ కూడా తీసుకోవడం జరిగింది. సో బాటా ఇండియా రీజన్ ఏంటి అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ కింద ఈ రోజు ట్రేడ్ అవ్వలేదు. సో మార్కెట్ 1150 నుంచి ఆల్మోస్ట్ 850 దాకా పడినప్పటికీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ రాలేదు, అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 డేస్లోనే కొద్దిగా పెరిగినప్పటికీ ప్రాబ్లీ ఒక కరెక్షన్లో డెఫినెట్లీ బయాన్ డిప్స్ కానీ మనం చెప్తున్నాం. 1010 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 950 నుంచి 830 షుడ్ బి ది ఎంట్రీ పాయింట్. సో దట్స్ ద ఐడియా. అండ్ దీపక్ నైట్రేట్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక జనవరిస్ హై వాజ్ అరౌండ్ 298 అండ్ లాస్ట్ మంత్ హై వాజ్ అరౌండ్ 305. సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండ్ బ్రేక్అవుట్ చార్ట్ అని దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా విన్నర్స్ ఆల్వేస్ విన్ అండి. సో మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పటికీ ప్రీవియస్ హై ఏ స్టాక్స్ అయితే ఫాస్ట్ రిటర్న్ అయితే ఆ స్టాక్స్లో మంచి రిటర్న్స్ రావడం చూసాం మనం గత హిస్టరీలో. సో ఐ థింక్ విల్ రిపీట్ ద సేమ్, అందుకే దీపక్ నైట్రేట్ తీసుకోవడం జరిగింది. సో దాని ఎంట్రీ పాయింట్ మనం అరౌండ్ 260 నుంచి 240 or 210 మధ్యలోకి ఇచ్చాం. అఫ్కోర్స్ లాస్ట్ 2 డేస్లోనే ఆల్మోస్ట్ 40 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. అండ్ థర్డ్ స్టాక్ ఈజ్ జేకే పేపర్. జేకే పేపర్ మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ వచ్చినప్పటికీ ఇది ఆల్మోస్ట్ 30% పెరగటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ హాఫ్ అవటం చూసాం, కొన్ని 3/4 అవటం చూసాం, బట్ వేరాజ్ ఈ స్టాక్ 100 నుంచి 160 దాకా పెరిగింది, అంటే క్లోజ్ టు 60% పెరిగింది. ఎప్పుడైతే అగెయిన్స్ట్ ద ట్రెండ్ వెళ్తే స్టాక్స్ అవి ఇంకా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అప్ మూవ్లో ప్రాబ్లీ పేపర్ యాజ్ ఎ సెక్టర్ ఈస్ డూయింగ్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ జేకే పేపర్ నా ఉద్దేశంలో ఇట్ విల్ అటైన్ ద టార్గెట్ అని నేను అనుకుంటున్నాను, విచ్ ఇస్ 210. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇప్పుడే చెప్పినట్టు కౌంటర్ ట్రెండ్ లాగా ఈ స్టాక్ని మనం తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సైకిల్ అయిపోయినాక, అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ దివాళీ రోజు మనం రికమెండ్ చేసినప్పుడు టాటా గ్లోబల్ వాస్ 207 అండ్ అవర్ టార్గెట్ వాస్ 264 అండ్ ఆల్మోస్ట్ 320 దాకా వెళ్ళిన స్టాక్ అది, అండ్ మళ్ళీ అరౌండ్ 215 దగ్గర అవైలబుల్ అయింది. సో ఈ స్టాక్ని ఎందుకు తీసుకున్నాం అంటే రిస్క్ ఈజ్ లెస్ అండ్ రివార్డ్ ఈజ్ మోర్, అందుకోసం ఈ స్టాక్ తీసుకోవడం జరిగింది యాజ్ అ కౌంటర్ ట్రెండ్ బెట్. సో ఈవెన్ టాటా గ్లోబల్ కూడా ప్రాబ్లీ 180 స్టాప్ లాస్ తోటి 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ తీసుకుంటే కనుక డెఫినెట్లీ 260 మళ్ళీ రివిజిట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్. సో బాటా ఇండియా, టాటా గ్లోబల్ లాస్ట్ ఇయర్ ప్యాక్లోవే, బట్ స్టిల్ ఈ ఇయర్ కూడా స్టీమ్ ఉంది అని చెప్తున్నారు. సో టాటా గ్లోబల్ లాస్ట్ ఇయర్ లాగా మనకు 310 రూపీస్ మళ్ళీ టచ్ చేసే ఛాన్స్ ఉందా? 310 రాకపోయినా కూడా బిట్వీన్ 260 and 280 కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. అదే ఇప్పుడే చెప్పినట్టు రిస్క్ ఈజ్ లెస్, ప్రాబ్లీ ఇక్కడ నుంచి 10% రిస్క్ అండ్ రివార్డ్ బాగా కరెక్ట్ అయింది. యా ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ దీపక్ నైట్రేట్ అండ్ జేకే పేపర్, సో ఇవి రెండు కొత్తగా ఐడెంటిఫై చేసి రికమెండ్ చేస్తున్న స్టాక్స్. ఇవి బేస్డ్ ఆన్ ది టెక్నికల్స్. సో బాలగారు మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు? లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన రికమెండేషన్స్ చూస్తే
ఇందాక అనుకున్నట్లుగా టెక్నికల్స్ బాగా విన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మీరు లాస్ట్ ఇయర్ అరవింద్ ఇచ్చారు, బర్జర్ పెయింట్స్ ఇచ్చారు, లక్ష్మి మెషిన్ వర్క్స్, అతుల్ లూపిన్, పిఎన్బి హౌసింగ్, ఆఫ్ కోర్స్ అన్నీ మంచి కంపెనీలు, గొప్ప కంపెనీలు కూడా ఉన్నాయి. కాకపోతే బికాస్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్ ఇప్పటికి కూడా ఐ థింక్ అతుల్ ఈ స్టీల్ ఇన్ 38% గెయిన్, సో మంచి పెర్ఫార్మర్గా నిలిచింది. సో ఏంటి ఈ స్టాక్స్ కొన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చా వీటిని? 100% అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే కరెంట్ రేట్లు అంటే ఒక లక్ష్మీ మెషిన్ వర్క్స్ మాత్రం ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ఇది ఆల్మోస్ట్ 9000 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి. దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇయర్ 5800 అని చూపిస్తుంది. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. సో ఈ కంపెనీల్లో అతుల్ ఈ ఇయర్ రికమెండేషన్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఇచ్చినవి ఇప్పుడు ఒక 20-30% లాస్లో ఉన్నా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా? 100% అందులో డౌట్ లేదు. క్వాలిటీ వైజ్ కంపెనీలు మంచివండి, డెఫినెట్లీ బికాస్ ఆఫ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు. అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ యూనో ఫెయిల్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికమెండింగ్ సచ్ స్టాక్స్. బట్ కంపెనీ పరంగా మంచి కంపెనీలు కాబట్టి తప్పకుండా రికమెండ్ ఉంచుకోమనే చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ ఈ ప్రైస్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఇక్కడ కొద్దిగా కొనుక్కోవచ్చు. అతుల్ ఇయర్ కూడా మనం రికమెండ్ చేసాం కాబట్టి అది హయ్యర్ ప్రైస్లో ఉంది, ఓకే వీ క్యాన్ బై ఇట్. రైట్, సో మిగతా 4 షేర్స్ కూడా తప్పకుండా. లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఈజ్ అ వెరీ ఎక్స్క్లూజివ్ కంపెనీ అండి, అది మిషన్ టెక్స్టైల్ మిషనరీలో వాళ్ళు ఆల్మోస్ట్ మోనోపోలీ సిచ్యుయేషన్. 100% అండ్ దే కెన్ యాడ్ మోర్ ఈవెన్ అట్ దిస్ రేట్, ఓకే డెఫినెట్లీ. సో ఈ కరెక్షన్ మరిన్ని షేర్లు కొనుక్కోవడానికి వాడుకో? తప్పకుండా అండి, తప్పకుండా. సో లైక్ దాట్ యూనో పిఎన్బి హౌసింగ్ ఒకటి కొంచెం వెయిట్ చేయొచ్చు, అదర్వైజ్ లూపిన్, అరవింద్ ఆల్సో. అరవింద్లో రాబోయే 2 మంత్స్లో కొద్దిగా డీమర్జర్ 2 కంపెనీస్ షేర్స్ కూడా వస్తాయి. సో ఐ థింక్ దే ఆర్ ఎట్ క్వైట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. ఓకే, సో ఈ ఏడాది నెక్స్ట్ 12 మంత్స్కి ఎటువంటి ధమాకా షేర్లు రికమెండ్ చేస్తున్నారు? ధమాకా అంటే డెఫినెట్లీ యూనో మన గోద్రేజ్ ప్రాపర్టీస్, అతుల్, సన్ ఫార్మా, సుప్రీం ఇండస్ట్రీస్, ఎంఫసిస్, అజంతా ఫార్మా. ఒక ఐటీ కంపెనీ కనిపిస్తుంది, కరెక్ట్, ఒకటి రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది, సుప్రీం ఇండస్ట్రీస్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్, ఒకటేమో దే ఆర్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెసర్స్ అండి. అండ్ దే వాళ్ళకు కూడా మంచి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేశారు. లాస్ట్ 20 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే సుప్రీం ఇండస్ట్రీస్ హాస్ జనరేటెడ్ ఎక్సలెంట్ వెల్త్ ఫర్ షేర్ హోల్డర్స్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అందులో డౌట్ లేదు. అండ్ రీసెంట్లీ అది ఆల్మోస్ట్ 1350 నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 900-1000 జోన్లో ఉంది. సో తప్పకుండా సుప్రీం ఇండస్ట్రీస్ రాబోయే రోజులు. అండ్ రీసెంట్లీ మన క్రూడ్ కూడా పడ్డది కాబట్టి ప్లాస్టిక్స్ యూసేజ్ అనేది డెఫినెట్లీ పెరుగుతుందండి. అండ్ మనం ఇప్పుడే చూసాం హైదరాబాద్లో ఫస్ట్ ఐకియా షోరూమ్ ఓపెన్ చేశారు అండ్ ఇట్స్ ఎ మ్యాసివ్ హిట్. అండ్ రాబోయే 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 25 స్టోర్స్ ఓపెన్ చేయాలనుకున్నారు. సో దట్ విల్ డెఫినెట్లీ స్ప్రెడ్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ యాజ్ ఫర్నిచర్ అండ్ ఆల్. ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఒకటే బ్యాన్ చేశారు కానీ ప్లాస్టిక్స్ యూసేజ్ వుడ్ని రీప్లేస్ చేయడానికి తప్పకుండా వాడకం ఎక్కువ అవుతుంది. హై సింథటిక్ పాలిమర్స్ అంటే ప్లాస్టిక్స్లో కూడా వెరీ హై గ్రేడ్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, వీటన్నిటిలో కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో తప్పకుండా మనకి ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్రూడ్ టు కెమికల్స్ అని. క్రూడ్ పెట్రోలియం అనేది ఎనర్జీ కింద యూసేజ్ తక్కువయ్యి డెఫినెట్లీ ఇది హైటెక్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి ఓవరాల్గా వెయిట్ తగ్గించడానికి ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్ లాట్ ఆఫ్ హై ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ విల్ బి యూస్డ్. సో ఈ అన్ని కారణాల ముందు సుప్రీం ఇండస్ట్రీస్ ఇన్ ఎక్సలెంట్ స్టాక్. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూ కెన్ గెట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. ఎందుకంటే ఎక్సలెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా మేనేజ్మెంట్ పరంగా కానీ. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ కొనకుండా డెవలప్ చేస్తారు, ల్యాండ్ ఓనర్షిప్ ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళకి క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఎక్కువ వాళ్ళు ఎంచుకోవట్లేదు. దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అబౌట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. కంప్లీట్లీ రేరా పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాతనే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రియలైజేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బుక్స్లో చూపిస్తున్నారు. సో అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఆర్ ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో మనం గమనిస్తే ఏ ఒక్క షేర్ కూడా 500 రూపాయల కంటే తక్కువ లేదు. కరెక్ట్, మినిమం ప్రైస్ ఈస్ 579 ఫర్ ఐ థింక్ సన్ ఫార్మా అనుకుంటాను. సో మిగతా అన్ని 900, 1000 రూపాయలు, 3300 ఇలా ఉన్నాయి. ఏమిటి మీకు క్వాంటిటీ పరంగా తక్కువ కొనుక్కోమనండి? తక్కువ ప్రైస్ ఉన్న షేర్ల మీద మీకు ఎందుకు అంత చిన్న చూపు? అట్లా కాదండి, డెఫినెట్లీ
ప్రైస్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ప్రైస్ ఈజ్ వాట్ వీ పే, వాల్యూ ఈజ్ వాట్ వీ గెట్. కానీ మా ఇన్వెస్టర్లకు ప్రైసే ముఖ్యం. నో, ఐ కంప్లీట్లీ గో బై ద ఆపోజిట్ థియరీ అండి. ఐ వాల్యూ ద షేర్ యాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రైస్ వీ పే. సరే, మేము మీకు మీ మాట ప్రకారం వెళ్తాం. మాకు 4 times, 5 times రిటర్న్స్ వస్తాయి ఆర్ 10 times, 20 times? హోల్డింగ్ కెపాసిటీని బట్ అండి. 1 year లో మాత్రం డెఫినెట్లీ నో. ఓకే, బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ క్వాలిటీ షేర్స్ మనం పోర్ట్ఫోలియోలో, అందుకనే 3-4 sectors నుంచి ఎంచుకోవడం జరిగింది. ఒక 5 years, 10 years రివ్యూ చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. కానీ ఇది కంపౌండింగ్ వాల్యూ డెఫినెట్లీ మనకి 15-16% తప్పకుండా వస్తాయని అనుకుంటున్నాను. అండ్ బాగుంటే రోజుల్లో 20% ప్లస్ కంపౌండింగ్ ఫర్ ద నెక్స్ట్ 5-10 years తప్పకుండా ఈ షేర్స్ వస్తాయి. ఎందుకంటే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళందరూ. ఓకే, ఎక్సలెంట్ షేర్స్. హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ విల్ మేక్ మెగా అండ్ మల్టీ బ్యాగర్స్ ఆల్సో అవుట్ ఆఫ్ దిస్. రైట్. సరే, మీరు మా మాట ఎలాగూ వినే అవకాశాలు కనపట్టలేదు కాబట్టి మా బిగ్ బుల్ని పిలుచుకుంటాం మేము. తప్పకుండా చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత మన షేర్లు రికమెండ్ చేసే బిగ్ బుల్ రాబోతున్నారు. కీప్ వాచింగ్. సంవత్ 2075 ముహూర్త ట్రేడింగ్ ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ సంవత్ 2075ని శుభారంభంతో బోణి చేశాయి. నిఫ్టీ బ్యాంక్, అలాగే సెన్సెక్స్, నిఫ్టీ, ఇలా అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బ్రెత్ చాలా పాజిటివ్గా ఉంది. సో మనతో సంవత్ 2075 సంబంధించిన అంశాలు చర్చించేందుకు అనలిస్ట్ కుటుంబరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో హ్యాపీ దీపావళి కుటుంబరావు గారు. సో మనం 2075 చాలా ఎక్సైటింగ్ ఇయర్, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇలా పొలిటికల్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి మన ముందు. సో మీ రంగానికి చెందిన ఈవెంట్స్, సో 2075లో మనం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో పొలిటికల్ అన్సర్టెంటీ అనేది అట్లీస్ట్ టిల్ మే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పొలిటికల్ అన్సర్టెంటీ తొలగిపోయి కొత్త ప్రభుత్వం ఏది వస్తుంది అనేది మనం ఇంకా ఇప్పుడే గెస్ చేయడం కష్టం కాబట్టి, సో పొలిటికల్ అన్సర్టెంటీ తొలగిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అండ్ దాని ప్రభావం మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది, అఫ్కోర్స్ ఇంకా రకరకాల ఎకనామిక్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్ మనకు రాబోతున్నాయి, వాటితో పాటు ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ కాబోతుంది. కాబట్టి మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? టు స్టార్ట్ విత్ అండి, TV5 వ్యూవర్స్ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఇయర్ అని చెప్పేసి అని అంటాను. అదేవిధంగా వసంత్ గారు, మిగతా ఫ్రెండ్స్ అందరు, అనిలేస్, బాల, రాజేందర్ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అనమాట. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఈ ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అనమాట ఆటోమేటిక్గా ఏంటంటే మార్కెట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఏంటి అని చెప్పేసి అని డిస్కషన్ ఒకటి చర్చ మొదలు చేస్తారు స్టాక్ మార్కెట్. కానీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 2004లోను మార్చ్ ఏప్రిల్లోనే ఎలక్షన్స్ వచ్చాయి. 2009 ఏప్రిల్ మేలోనే వచ్చినాయి ఎలక్షన్స్. 2014లో ఏప్రిల్ మేలోనే ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఈసారి కూడా 1 ఇయర్ ముందే వస్తున్నాం. మీరు కేర్ఫుల్గా లాస్ట్ 2 elections కనుక చూసారనుకోండి, 2009 ఎలక్షన్ అప్పుడు నరేగా స్కీమ్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేసి చిదంబరం గారు ఫైనాన్షియల్స్ కాస్త ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పేసి అని లోన్ వైవర్ కూడా అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. చేసేపాటికి మార్కెట్ స్కెప్టికల్గా ఉండేది. ఆ ఇయర్ మీరు కేర్ఫుల్గా చూస్తే దాదాపు 20% ఇండెక్స్ కరెక్ట్ అయ్యి ఉండేది జస్ట్ 1 ఇయర్ బిఫోర్ దట్. ఓకే, ఆ ఎలక్షన్స్ సేమ్ థింగ్ 1 ఇయర్ బిఫోర్ 2014 చూస్తే కనుక బీజేపీ రావచ్చు అని మొమెంటమ్ తోటి అప్పుడేనమాట మార్కెట్ 15-18% పెరగటం కూడా చూసాం. అయితే ఈ ఇయర్ రిమార్కబుల్గా టిల్ డేట్ మనం చూస్తే కనుక జస్ట్ అరౌండ్ 7% సెన్సెక్స్ పెరిగింది, 3% నిఫ్టీ పెరిగింది. అయితే మార్కెట్ ఎప్పుడు అన్సర్టినిటీ లైక్ చేయదండి, దట్ ఈస్ వన్ థింగ్. బట్ అన్సర్టినిటీ లైక్ చేయనప్పుడే బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. లైక్ అందరు అంటున్నారు ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో 3 possible scenarios ఉండొచ్చు. 1, ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ విత్ సిమిలర్ మ్యాండేట్ రిపీట్ అయితే కనుక స్టెబిలిటీ, సర్టినిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్స్కి ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అని ఒక వ్యూ ఉంది. సెకండ్ పాసిబిలిటీ మేబీ 220 or 230 దగ్గరే ఆగిపోయి బీజేపీని అనమాట ఎలీస్ పైన డిపెండ్ అవుతా, మిగతా ఎన్డీఏ పార్టనర్స్తో డిపెండ్ అయితే కనుక కొంచెం ఒక ఎలిమెంట్ ఆఫ్ బార్గెనింగ్ పవర్ పార్ట్నర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం భయపడుతుంది మార్కెట్ అని అన్నారు. అదే వీక్ కోలిషన్ బిలో 200 ఏ నేషనల్ పార్టీకి వచ్చినా అంటే మేబీ 160-170 దగ్గర బీజేపీ ఆగిపోయి ఆర్ కాంగ్రెస్ కానీ ఆల్ 100-110 దగ్గర ఆగిపోయి
ఒక రీజనల్ పార్టీ కోయలిషన్ తెర మీదకి వస్తే కనుక ఏమవుతుంది మార్కెట్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి డిజాస్టర్ అన్నట్టు చాలా వరకు డిస్కషన్ నడుస్తాను. ఇక్కడ నేను ఒకటే రిమైండర్ చెప్తాను, దేవేగౌడ గారి గవర్నమెంట్ అప్పుడు చిదంబరం ఇచ్చిన బడ్జెట్టే ఇంతవరకు కూడా ది మోస్ట్ డ్రీమ్ బడ్జెట్ ఫర్ ద మార్కెట్స్. ఎందుకంటే వెరీ రేర్లీ ఒక బడ్జెట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 డేస్ సర్కిట్ లెవెల్ దాకా ఇండెక్స్ వెళ్ళిపోయిందంటే కనుక ఓన్లీ చిదంబరం డ్రీమ్ బడ్జెట్ అప్పుడే, అండ్ ఇట్ కేమ్ అండర్ దేవేగౌడ. సో ఇలాంటి ఒక అంటే దేవేగౌడ గవర్నమెంట్ వీక్ గవర్నమెంట్ అనేనా అప్పుడు లెక్కేసింది అంత వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మార్కెట్ బాగుంటాయి అంటారా? కాదంటే మార్కెట్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్ నేను చెప్పేది. కాబట్టి ఒక సర్టెన్ గా ఎలక్షన్ అవ్వగానే భారతీయ జనతా పార్టీ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, లేకపోతే రాకపోతే మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి అనేది పక్కన పెట్టేస్తే కనుక మార్కెట్స్ బై అండ్ లార్జ్ వాల్యుయేషన్స్ ఫండమెంటల్స్ అండ్ ఎట్ ప్రెసెంట్లీ గ్లోబల్ క్యూస్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతాయి. లైక్ 2-3 డేస్ నుంచి చూసాం, యుఎస్లోనే చూసాం, అరే సెనేట్ పోయినా సరే హౌస్ డెమోక్రాట్స్కి వస్తే కనుక కాస్త డెఫినెట్లీ కంట్రోల్లో ఉంటాడు ట్రంప్ అని చెప్పేసి అని ఏదైతే అన్నారో అదేవిధంగా ఇవాళ అయ్యింది. సో 2004లో కూడా అయిన తర్వాత అక్కడ మార్కెట్స్ పెరగలేదు. యూపీఏ 1 వచ్చినప్పుడు కూడా 2004లో మార్కెట్స్ మళ్ళీ లోవర్ సర్క్యూట్ దాకా వెళ్ళాయి. అదే అప్పుడు కూడా కోలిషన్ గవర్నమెంటే కదా, అండ్ కాంగ్రెస్ డిడ్ నాట్ క్రాస్ 200 మార్క్ ఆ టైం అప్పుడు కూడా. సోనియా గాంధీ వెల్ బిలో 200. కాబట్టి నేను అనుకుంటున్నా మార్కెట్స్ హావ్ టేకెన్ ఇన్ టు దేర్ స్ట్రైడ్ అనమాట, అలవాటు అయిపోయినాయి కోలిషన్ గవర్నమెంట్స్కి. కాబట్టి 1-2 డే ఈవెంట్ తప్పితే ఆ అన్సర్టినిటీ ఆ ఫియర్స్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ వారం ఆడుకోవటం తప్పితే ఇంకేం ఉండదండి. ఎందుకంటే రీసెంట్లీ ఆ ఎక్స్పీరియన్స్ గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా మనం చూసాం. మార్నింగ్ ట్రెండ్స్ అప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ రిటైన్ చేసుకోలేకపోవచ్చు గుజరాత్ అన్నప్పుడు ఎంత కిందకి తీసుకొచ్చారు, ఎండ్ ఆఫ్ ది డే అనమాట కొంచెం తిరిగి వచ్చేస్తుంది ప్రభుత్వం అనేప్పటికీ ఏ విధంగా రికవర్ అయింది అనేది మార్కెట్స్ అలవాటు అయిపోయినాయి ఈ కోలిషన్. ఇవన్నీ బైనరీ ఈవెంట్స్. సో ముందు కొద్దిగా తర్వాత కొద్దిగా రియాక్షన్ ఉంటుంది అంతే, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్. అల్టిమేట్లీ నేను అనేది ఏంటంటే టేక్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ, ఎలక్షన్ టు ఎలక్షన్ చూద్దాం మనం. 2004 to 2009 వస్తే ఇండెక్స్ ఎక్కడ ఉంది, హయ్యర్ సైడే ఉంది కదా. 2009 to 2014 చూద్దాం, ఇండెక్స్ హయ్యర్ సైడ్ ఉంది కదా. 10 ఇయర్స్ కూడా మనం ఇందాక ఇదే విషయం అనుకుంటాం, నిఫ్టీ హాస్ గివెన్ 15% సిఏజిఆర్ సిఏజిఆర్. 2014 to 2018 కూడా ఇవాళ అట్లానే ఉంది కదా. కాబట్టి ఈ ఎలక్షన్ ఈవెంట్లో కనుక ఏమన్నా కరెక్షన్ షార్ప్ కరెక్షన్ వస్తే ఆపర్చునిటీ కింద తీసుకోండి, అంతేగాని ఫ్రమ్ దిస్ ఎలక్షన్ టు మేబీ నెక్స్ట్ ఎలక్షన్ వీ మే క్రాస్ సెన్సెక్స్ అయితే కనుక 50,000 ప్లస్ ఏ ఉంటుంది, నిఫ్టీ కూడా సమ్వేర్ క్లోజర్ టు 20,000 ఉంటుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి మార్కెట్స్ గురించి భయపడాల్సిన అవసరం అయితే పెద్దగా లేదని చెప్పేసి అని అంటాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఇప్పుడే అనుకున్నాం మీరు వచ్చే ముందే ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ అదే పై చేయి అయింది ఈ సంవత్సరం. సో టెక్నికల్స్ ప్రకారం వచ్చిన రికమెండేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి డెఫినెట్లీ. ఎందుకంటే మీకు ఇందులో ఈ ఇయర్ కేర్ఫుల్గా మీరు చూస్తే కనుక 18 ఇయర్ ఎస్పెషల్లీ 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. మీకు ఫస్ట్ పార్ట్ ఏదైతే లాస్ట్ ఇయర్ బడ్జెట్ దగ్గర నుంచి అప్ టు సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు రన్అప్ వచ్చిందో, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ రన్అప్ ఏదైతే వచ్చిందో ఆ సాచ్యురేషన్కి జనవరికి వచ్చేసింది. ఎప్పుడైతే అక్కడి నుంచి కరెక్షన్ వచ్చేసిందో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎంత కరెక్ట్ అయినాయో అక్కడి నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తే ఇయర్ టిల్ డేట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ క్లోజ్ టు 20% మైనస్లోనే ఉన్నాయి. ఇంకా చాలా స్టాక్స్ అందుకని చెప్పేసి ఇంకా కిందే ఉన్నాయి. సో మీరు ఇచ్చిన రికమెండేషన్స్ చూస్తే టీవీ 18 ఇప్పుడు ప్రస్తుతం 23% నష్టంలో ఉంది మీరు ఇచ్చిన రికమెండెడ్ ప్రైస్ నుంచి. దిలీప్ బిల్డ్ కాన్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్, ఇనియాస్ స్టైర్ రెవల్యూషన్, ఉమెన్స్ నెక్స్ట్ అన్ని కూడా నష్టాలను అఫ్కోర్స్ మధ్యలో దే హావ్ గివెన్ పాజిటివ్ రిటర్న్స్ 52-week హైస్ గనుక బై అండ్ లార్జ్ లాస్ట్ టైం అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కువ రికమెండ్ చేశాను. మీరు అందుకే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు, బిల్కాన్ లాంటి స్టాకే ఉంది, కంపెనీ ఎక్స్ట్రీమ్గా స్టడీ చేసింది, ఐ థింక్ అరౌండ్ 700 దగ్గర రికమెండ్ చేసినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత అప్ టు 1200 వరకు కూడా వెళ్ళింది, వెళ్ళి 1200 నుంచి మళ్ళీ కరెక్ట్ కూడా అయిపోయింది, 1250 వరకు వెళ్ళి కరెక్ట్ కూడా అయిపోయింది. ఎంత షార్ప్గా కరెక్ట్ అయినాయి అంటే చాలా స్టాక్స్ జనవరి ఫిబ్రవరి హైస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అక్కడి నుంచి మీకు లిటరలీ 50% కొన్ని అయితే 70-80% కూడా కరెక్ట్ అయిపోయింది. కాబట్టి టైమింగ్ వాస్ కీ దిస్ ఇయర్, కాబట్టి టెక్నికల్స్ బాగా వర్కౌట్ చేసినాయి. కానీ జనరల్లీ నేను చార్టిస్ కూడా అబ్జర్వ్ చేశానండి జనరల్లీ. ఓకే, ఈలోగా మన వాళ్ళు ఈలోగానే మీ రికమెండేషన్స్ని వేసేస్తున్నట్లే ఉన్నారు. నో, దీస్ ఆర్ లాస్ట్ ఇయర్స్ రికమెండేషన్. జనరల్లీ చార్టిస్కి ఏంటంటే ఈసారి వన్స్ బేర్ ప్యాటర్న్ కొంచెం ఏదైతే కన్ఫర్మ్ అయిందో 11.5+ నుంచి అనమాట మార్కెట్స్ కరెక్ట్ అవుతుందో డెఫినెట్లీ లోవర్ టాప్ లోవర్ బాటమ్ అన్నట్టు కరెక్షన్లో అనమాట టెక్నికల్స్ బాగా వర్కౌట్ అయినాయి షార్ట్స్కి, ఎస్పెషల్లీ సెక్టర్ వైజ్ కూడా. ఓకే, లైక్ బ్యాంక్స్ ఉన్నాయి,
ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఈవెంట్ అయిన తర్వాత అనమాట బాగా కరెక్ట్ అవటం. అదే మిడ్ సెషన్ నుంచి మనం చూస్తే మనం దీవాళీకి రికమెండేషన్స్ కంటే కూడా ఈ ఇయర్ మనం ఏదైతే గనక సెమినార్స్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు కానీ ఇక్కడ హైదరాబాద్ లో పెట్టినప్పుడు కానీ అప్పటికి సీ చేంజ్ వచ్చేసింది, అప్పటికి చాలా పెరిగినాయి ఆ స్టాక్స్ అన్ని కూడా. ఎందుకు అప్పటికి ఫార్మా టర్న్ అరౌండ్ వచ్చేసింది, వర్స్ట్ అయిపోయింది ఫార్మాకి అని చెప్పి ఫార్మా రికమెండ్ చేసింది. పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఇంకా వర్స్ట్ అయిపోయింది అని చెప్పేసినాం, అక్కడి నుంచి కూడా పిఎస్యూ బ్యాంక్స్ రికవర్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది వరకట్లాగా కాకుండా ఇది వరకు రిపీటెడ్గా నేను అనేవాడిని, 3 ఇయర్స్ ఈవెంట్ 3 మంత్స్లో అయిపోతుంది, 3 మంత్స్ ఈవెంట్ 3 వీక్స్లో అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అది రిపీట్ అయింది లాస్ట్ ఇయర్. ఓకే, కాబట్టి ఈవెంట్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ వెరీ ఫాస్ట్ అనమాట. ఓకే, సో మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇందాక బాలాగారు కొద్దిగా అంటే మంచి క్వాలిటీ కంపెనీస్ చెప్పారు, కానీ అన్నీ కూడా 600 రూపాయలు 900 రూపాయల కంపెనీలు చెప్పారు. మన వాళ్ళు సంగతి మీకు తెలిసిందే, అంటే ఒక్కటే ఎక్స్పెక్టివ్ టు అనౌన్స్ డబుల్ డిజిట్ ప్రైస్ ఉన్నది. అట్లని కాదు, ఈసారి కొంచెం సేఫ్టీ ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే కనుక బేసికల్లీ వన్ నెర్వస్ పాయింట్ ఏదంటే మార్కెట్స్ రికవరీకి దోహదపడచ్చు అనమాట, అది దట్ ఈస్ ఫైట్ బిట్వీన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనాన్స్ మినిస్టర్. చాలామంది ఇంకా డౌన్ ప్లే చేస్తున్నారు, కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్, రాబోయే రోజుల్లో పెద్ద ఇష్యూ అయ్యే ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఉర్జిత్ పటేల్ రిజైన్ చేయొచ్చు అంటున్నారు. అది ఎందుకంటే ఇది వరకు యుఎస్లో సిమిలర్ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు ప్రెసిడెంట్ కి నన్ను యుఎస్ ఫెడ్ చైర్మన్ కనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మార్కెట్స్ కరెక్టెడ్ క్లోజ్ టు 26% యుఎస్లో విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1.5 ఇయర్. ఎందుకంటే ఫెడ్ పాలసీ మేక్ లో ఇంటర్ఫియర్ అవుతుందా యుఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి అనమాట. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ ఆర్బీఐలో ఉంటుంది అని కన్ఫర్మ్ అయితే కనుక మార్క్ మై వర్డ్స్ అండి, వీ విల్ సీ సమ్వేర్ 9000 నిఫ్టీ కూడా చూడొచ్చు విత్ ఇన్ నో టైమ్ అనమాట. ఈ ఫెట్ ఆల్ అలాంటి ఇంటర్ఫీరెన్స్ ఉంటే, గాడ్ ఫర్బిడ్ చెయ్యరు అని అనుకుంటున్నాను, ఇంటర్ఫీరెన్స్ మనకి కాస్త శానిటీ ఉంటుంది. సమయం మించిపోతుంది, మీరు కొద్దిగా మాతో ఆలస్యంగా జాయిన్ అయ్యారు, సో మనకు 2 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. సో మీరు లాస్ట్ స్టెప్ అయితే 2 స్టాక్స్ చెప్తున్నాను అండి, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా 30-40% రిటర్న్స్ ఈజీగా ఇస్తే 2 స్టాక్స్ అని అనుకున్నా. మిడ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం ఫస్ట్ సోర్స్ ఒకటి అనమాట, లుక్స్ వెరీ అట్రాక్టివ్ అనమాట, ఫస్ట్ సొల్యూషన్స్ అనమాట, అరౌండ్ 57 ఉంది. ఓకే, అదే రెండు మిడ్ క్యాప్ డాబూర్ అండ్ ఇది కూడా అనమాట, సువెన్ లైఫ్ సైన్సెస్ కూడా బాగుంటాయి అని చెప్పేసి అన్నారు. డబుల్ అవుతున్నాయి, ఇది 700 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. ఈజీగా అవుతుందండి, ఈజీగా అవుతుంది అంటున్నాను. ఎందుకంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ అంట, కంపేర్ టు మిగతా దీనికి చూస్తే ఈ సంవత్సరం వాళ్ళ బ్రాండ్ లాంచెస్ అన్ని చూస్తే కనుక ఇట్ కెన్ బి ఎ సర్ప్రైజ్, లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మ్యారికో ఎట్లా సర్ప్రైజ్ ఇచ్చిందో ఇది సర్ప్రైజ్ ఇస్తుంది డాబూర్ ఈ సంవత్సరం అనుకున్నాను. ఓకే, అదేవిధంగా సువెన్ లైఫ్ సైన్సెస్లో కపుల్ ఆఫ్ బిగ్ ఎవెంట్స్, వాళ్ళ రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో పేటెంట్స్ సేల్ అనమాట, దాంతో ఒకేసారి 250-300 crores వన్ టైం గెయిన్ కూడా రావచ్చు కంపెనీకి అని అంటున్నారు. ఆ ఈవెంట్ డెఫినెట్లీ 6 మంత్స్ to 9 మంత్స్ లో ప్లే అవుతుంది అంటున్నారు. కాబట్టి ఈజీగా ఉంది. స్మాల్ క్యాప్ లో మాత్రం నా ఓల్డ్ ఫేవరెట్స్ తిరిగి ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చినాయి 2 స్టాక్స్, పిటి ఇంజనీరింగ్ అండ్ విష్ణు కెమికల్స్ అనమాట. బోత్ జూన్ క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక షూర్గా ఇక్కడ నుంచి డెఫినెట్లీ 100% రిటర్న్స్ రెండు కంపెనీల ప్రమోటర్లు మీకు సాష్టాంగ ప్రమాణాలు ప్రణామాలు చేయాలి, ఎందుకంటే ఎప్పటికప్పుడు విడవకుండా వాటిని రికమెండ్ చేస్తుంటారు. రెండు ఇది వరకు టచ్ అయినాయి, విష్ణు హాస్ టచ్డ్ 450-470 టచ్ అయ్యి కరెక్ట్ అయిన స్టాకే, రైట్. పిట్టి కూడా ఇది వరకు 130-140 టచ్ అయ్యి కరెక్ట్ అయిన స్టాకే, బట్ ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఓకే, బోయింగ్ బై ది ప్రాస్పెక్ట్స్ ప్రమోటర్స్ తోటి లాస్ట్ 1 వీక్లో నేను డిస్కస్ కూడా చేశాను. నెక్స్ట్ 3 క్వార్టర్స్ కంప్లీట్లీ గ్రేట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఈ కంపెనీస్ అనమాట. ఇది రీసెంట్లీనండి, అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ మెట్ ది ఎండి అనే ఫ్లైట్ అనమాట. అయితే జనరల్ డిస్కషన్ 1 అవర్ టైం ఉన్నది కాబట్టి డిస్కస్ చేశాను అనమాట. డిస్కస్ చేసినప్పుడు వాట్ హీ సెడ్ ఇస్ ఈ సంవత్సరం ఏదైతే 1000 crores ప్లస్ లాస్ ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో, ఎన్పిఎస్ ప్రొవిజనింగ్ చేసిన ఇదంతా కూడా ఈజ్ గోయింగ్ టు బి ఓవర్ బై నెక్స్ట్ జూన్ అని చెప్పేసి అని అంటున్నారు. హీ సేస్ 2019-20 జూన్ క్వార్టర్ వీఆర్ గోయింగ్ టు షో ఏ ప్రాఫిట్ అని అంటున్నారు, అండ్ ఎట్ లోయెస్ట్ లెవెల్స్లో ఉంది. ఐ థింక్ ఒక్క టర్న్ అరౌండ్ ఇండికేషన్ వస్తే కూడా స్టాక్ విల్ ఇమీడియట్లీ డబుల్. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ జిఎంఆర్ ఇన్ఫ్రా పాజిటివ్గా ఎందుకు చెప్తున్నానంటే
ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అన్ ఐపీఓ. మనం రీసెంట్లీ చూస్తే ప్లేస్మెంట్ కానీ ఇది వాల్యూ అన్లాక్ అయ్యి క్లోజ్ టు ఇమీడియట్లీ 10,000 మార్కెట్ క్యాప్ 10,000 క్రోర్ మార్కెట్ క్యాప్ ఎడిషన్ రావచ్చు కంపెనీకి. కాబట్టి ఆ స్టాక్ గుడ్ సో మీరు మా ఇన్వెస్టర్లు ఏవైతే నమ్మకాలు పెట్టుకున్నారో మీరు డబుల్ డిజిట్ షేర్లు ఈ అవసరమైతే సింగిల్ డిజిట్ కూడా ఇవ్వడానికి అనుకుంటారు మీరు. దట్స్ నేను హెసిటేట్ చేయను ఎందుకంటే ఇఫ్ ఐ సీ సంథింగ్ పాసిబిలిటీ ఉందంటే అందులో హెసిటేట్ చేయను. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చాలా రికమెండేషన్స్ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే యూట్యూబ్ ఛానల్లో మన టీవీ ఫైవ్ మనీ ఛానల్లో ఈ రికమెండేషన్స్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి ఈ రికమెండేషన్ అన్నింటితో పాటు అదనంగా మరికొన్ని రికమెండేషన్స్ పంపిస్తాం. అండ్ కుటుంబరావు ఆయన వస్తూ ఒక షీట్ తీసుకొచ్చారు, రకరకాల బ్రోకింగ్ సంస్థలు ఎటువంటి షేర్స్ని ఈ సంవత్సరానికి రికమెండ్ చేస్తున్నారు. సో ఒక 2 పేజీల షీట్ ఇది, దీన్ని కూడా మనం పీవైటీ సబ్స్క్రైబర్స్ అందరికీ పంపించే ప్రయత్నం చేస్తాం. సో సమయం మించిపోయింది, సంవత్సరం 2075 మనందరికీ చక్కటి లాభాలని సంపదని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా టీవీ ఫైవ్ తరపున కోరుకుంటూ ఈ సంవత్సరం 2075 ప్రత్యేక లైవ్ షోని ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.